వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి. సో మీ పేరంటేనే ఓ పద్యం, దానికి అదనపు ఆకర్షణ ఏంటంటే అద్భుతమైన స్వరం. అసలు ఈ విద్య అనేది ఎలా వచ్చిందనేది తర్వాత తెలుసుకుందాం. ముందు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక మంచి పద్యంతో, అంటే మీరు బాగా రంజింపజేసిన పద్యం, అంటే ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి పద్యం, అందరికి పశుల కాపరి కూడా గొంతెత్తి కోయలై పద్యమాలాపించు హృదయ భాష మన జనవితుల గారు అన్నట్టు, ఆ పశుల కాపర్లు కూడా ఆలపించే పద్యం, పండితుల నుంచి పాముల నుంచి వరకు అందరికీ తెలిసిన పద్యం మన కృష్ణరాయవారంలోను. భావాసుయోధన నిక్కమ్మగ సంధికి అంగీకరింపవేని, కురుక్షేత్ర మహాసంగ్రామమే అనివార్యం బగునేని, రాబో కురుక్షేత్ర మహాసంగ్రామంబున మా మధ్యమ పాండు అని పరాక్రమంబును చిత్రీకరించుచున్నాడను, సావధానముగా ఆకర్ణింపును జండాపై కపిరాజు. ముందు శతవాజి శ్రేణియు కూర్చి నే దండం ఉన్వని తోలు శందనము మీదన్ నారి సాండీవము ధరించి ఫల్గునుడు మూకన్ చండుచున్నప్పుడు గాండీవము ధరించి ఫల్గొనుడు మూకన్ చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మరాలకి పడు కురుక్ష్మానాథ సంధింపగన్ బాగా జీవించేశారు స్టేజ్ మీద ఉన్నట్టుగానే. ఆ పాత్ర యొక్క ఆ పద్యం ఆవహించేస్తుంది అనుకుంటా మిమ్మల్ని, ఆ లక్షణాన్ని ఆ పద్యంలో ఉన్నటువంటి యొక్క సబ్ టెక్స్ట్ అంటే అవును, అది మనం జీర్ణించుకోకపోతే ఆ భావ ప్రకటన రాదు, అది బా అది రాదు అంత ఇదిగా. మనం ఎవరినైనా సరే ఏయ్ అంటే మరి అలా రాకపోతే ఏయ్ అంటే కాబట్టి అవును. మామూలుగా కళాకారులు అంటేనే ఎన్నో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి లైఫ్లో, పద్య కళాకారులతో మరింత విచిత్రంగా ఉంటుంది. అసలు ఫస్ట్ మీకు ఈ పద్యం అనే విద్య ఎట్లా అబ్బింది, అది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఇది దీంట్లోకి వచ్చారు? అసలు ఇది నేర్చుకుందామనో లేకపోతే నేర్పిస్తారని కానీ అసలు ఏం లేదు సార్, నాకు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అది. మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ మా వంశంలో 10వ క్లాస్ పాస్ అయింది నేనే. ఓకే, మీ మొత్తం కుటుంబంలో? మొత్తం కుటుంబంలో కాదు, మళ్ళీ మా బాబాయిలు కానీ మొత్తం మా తాతలు కానీ. ఓకే, మా కుటుంబం మీ వంశం మీరు వచ్చే వరకు, మేము వచ్చే వరకు, తర్వాత తరం వేరు కానీ, తర్వాత తరం వేరు, నా తర్వాత నేనే ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి హీరో మా గుమ్మడి. సరే, 10th అవుతూ ఉండగానే నాకు ఒక చిన్న బందర్లో చదివేవాడి నోబుల్లో, అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ ఏంటంటే ఒక స్కూ ఒక పాత బిల్డింగ్లో నిద్రపోతుంటే 69వ సంవత్సరంలో ఆ బిల్డింగ్ కూలి పడిపోయింది. ఓకే, మీద పడిపోయింది, నడుము ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, అవునా, నానా అవస్థలు పడిపోయి �ఆ తర్వాత లేచి నడవటం పరిస్థితి 45 రోజులకి నడుం కాస్త జాయింట్ అయింది. మా మదర్ ఫాదర్ దానికోసం చాలా కష్టపడ్డారు. ఇక ఊళ్ళోనేమో ఆ టైంలో బ్రహ్మగారు నాటకం మొదలుపెట్టారు,
అప్పటికే ఈ రికార్డులన్నీ వింటున్నాం. పృథ్వి వెంకటేశ్వరరావు గారు ఈ శ్రీరామ్ రామాంజన యుద్ధం రికార్డులు వాళ్ళలో పెళ్లిళ్ళకి పెట్టుకు వేసేవాళ్ళు. అవి వింటుంటే అవి అది అలాపేసిన వచ్చేస్తుంది. ఎవరైనా మా తోటి వాళ్ళందరూ అన్నారు నీ గొంతు బాగుంది, నీ గొంతు బాగుంది అంటే కామర్స్ అనుకుని పాడటం మొదలైంది. అంతే. ఆ తర్వాత ఏంటంటే ఇదేంటి పాటలు పద్యాలంటున్నాడు వీడు అని చెప్పేసి మా ఫాదర్కి మొదలకు వాళ్ళకి ఏం తెలియదు పాపం నాటకాలు వేస్తే ఏంటో అది తక్కువనో లేకపోతే ఇంకోటి నాటకాలు వేస్తే చెడిపోతాడు కదా. చెడిపోవడం కూడా కాదు అసలు తక్కువ అసలు ఎందుకు పనికిరాని వాడేనో లేకపోతే ఆ ఒపీనియన్తో నాటకాలు వేస్తాడరా అంటారు. డ్రామా రోడ్ల అమ్మడు తిరుగుతాడు అంతే. పెళ్లి కూడా అవదు, పెళ్లి కూడా ఏ ప్రశ్న కూడా లేదు. మా మేనమాంగ్ గారే ఇచ్చాడు నాకు. మా రిజర్వేషన్ కానీ పర్లేదు, లేకపోతే కష్టం అయ్యేది. ఆయన కూడా చాలా కష్టం మీద పాప వీడు ఎందుకు పనికిరాడు, ఇంక నువ్వు నా దగ్గర ఉండిపో అన్నాడు. సో అన్ని అవమానాలను భరించి భరించి నేర్చుకోవటం అనేది శాస్త్రబద్ధంగా నేర్చుకోలేదు. ఆ వినటము, ఆ విన్న వద్యాన్ని హమ్ చేయటం, మా ఊరు వాళ్ళందరూ బాగుందంటాం. సరే ఆ టైంలోనే ఈ నడుము వ్యవసాయ పనికి పనికి రాక ఈ టైంలో ఎల్లయ్య పదాలు పాడుకుంటున్నాడు వీడు ఏమైపోతాడు అని మా మదర్కి మా ఫాదర్కి విపరీతం వినటం బాధ ఉండేది నా మీద. ఆ సమయంలో కాస్తంత శక్తి పుంజుకుని కొంచెం ఓపిక వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ డ్రామా అంటే హార్మోనీ శబ్దం వినపడితే పరిగెత్తడమే, వెళ్ళిపోవటమే. నేను నడవలేకపోతే నాకు ఒక ఆత్మీయ మిత్రుడు ఉండేవాడు తోపల్లి పూర్ణచంద్రవాడు, ఈ మధ్య కాలం చేశాడు. నన్ను సైకిల్ మీద తీసుకెళ్లిపోయాడు ఆ ఊళ్ళన్నిటికీ, అటు ఉయ్యూరు బొడ్డపాడు ఆ ఏరియా అందరికి వెళ్ళాడు. మచిలీపట్నం నేటివా? మేడూరు అండి, మచిలీపట్నం చదువుకున్నాను కృష్ణా జిల్లా మేడూరు. మాది మా నా అమ్మమ్మ గారు ఊరు బందర్ నుంచి అక్కడ వాడపాలెమని, అక్కడ నేను పెరిగాను అనమాట. బందర్లో చేర్పిస్తే చదివిస్తే బాగా చదువుకుంటాడని అక్కడ చేర్పించాను. చేర్పిస్తే నేను నడుము చేతులు ఎరగొట్టుకుని వచ్చాను. సో అసలు ఎందుకో మా నాన్నగారికి పొలం పనికి పంపకుండా నన్ను స్కూల్కి పంపాడు. పంపితేనే ఇలా ఎరగొట్టుకుని అటు ఇటు పనికి రాకుండా వచ్చేసాడు. వీడు ఏంటి ఏమైపోతాడని పాపం బాగా బాధపడేవారు. ఆ పద్యాలు అక్కడ నేర్పిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళిపోవడం పాడటం, ఇంటికి వచ్చేసేసి అంటే మా మదర్ అనేది రే అయ్యా కాస్త ఆనందం లేదు అప్పుడు నా ప్రాణి అంటే నేను అన్నాను అమ్మా మన వంశానికి పేరు తెచ్చేది నేనేనమ్మా, మిమ్మల్ని బాగా చూసేది కూడా నేనేనమ్మా. చూస్తున్నారు ఇప్పుడు? మా ఫాదర్ ఎక్స్పీరియర్ మా మదర్ ఉన్నారు. అక్కడ మా మదర్ గారికి ఇల్లు కట్టించాను. ఓకే, అక్కడికి అన్ని ఫెసిలిటీస్. అది ఎందుకో భగవంతుడి అనుగ్రహం మరి ఏమో తెలియదు. ఊరందరూ ఒక 2 రూపాయలు కూలి తెచ్చుకునే వాళ్ళు కూడా ఎగతాళి చేసిన శరీరం ఇది. పనికి రాకుండా రోడ్లు అప్పుడు తిరుగుతాడు. పెళ్ళయిన తర్వాత కూడా అమ్మాయి పుట్టిన తర్వాత కూడా తల్లిదండ్రులకు భారంగా బతికిన శరీరం ఇది. ఓకే, ఆ పాడటం కూడా తెలియని బతుకు. ఎందుకు పాడుతున్నారో మీకు తెలియదు? నాకు తెలియదు. ఏదో ఆ పాడిందే గొప్ప అనుకుని భ్రమపడే రోజులు. ఎక్కడ నేర్చుకోవాలి? ఆ నేర్పించే వాళ్ళు ఊరికే నేర్పిస్తారా? పని నేనేం మహా అందంగా ఉన్నానంటే వంగిపోయి సన్నగాను చేతులు నడుము ఎరగొట్టుకుని ఎరగొట్టుకుని పక్కకు నడుచుకుంటూ ఇవన్నీ కూడా అసలు ఏమిటి జన్మాన్ని ఒక సంవత్సరం ఒకసారి అయితే సరే. అప్పుడు బిల్డింగ్ కూలి పడ్డప్పుడు పోలేదు అనుకుంటే ఒకసారి త్రాసుపాం గరిచింది. త్రాసుపాం గరిచిన రోజు ఏం చేశాను నేను, పగలంతా ఒక మైక్ ఇచ్చి నన్ను లక్ష తులసి పూజ ఉంది ఊళ్ళో గుళ్ళో అది చెప్పిరామని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆ మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే మనకు సంతోషం కాదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని ఊళ్ళు తిరిగి మనవుడు గుళ్ళో లక్ష తులసి పూజ ఉంది రేపు రావాలని చెప్పేసి పాడుకోవటం రావటం పాడుకోవటం రావటం 7 వరకు ఉపవాసం ఉంటే. ఆ రోజంతా ఏం తినలేదు అనమాట. అక్కడ హోటల్లో కాఫీలు అసలు ఏమి అలవాటు లేవు. హోటల్కి వెళ్ళే టాక్ డబ్బులు లేవు, అలవాటు లేదు. తింటే ఇంట్లో అన్నం తింటాం, లేకపోతే బయట కూడా ఎవరు ఆఫర్ చేస్తారు భోజనం కూడా ఆఫర్ చేయరు జనరల్గా. కాఫీలు టీలు అసలు లేవు. మరి అట్లా కాలువకి వెళ్ళొస్తానమ్మా అని అన్నాను. అవి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, చిమ్మ చీకటిగా ఉంది, దాని మీద కాలు వేసాను, బుస్మని కొట్టేసింది. ఇది ఎలాగ కొట్టేసింది కదా, అది ఏం పోమో తెలుసుకుందని పట్టుకున్నదాన్ని. లేదండి, పొలాల్లో మనం పాములు చూడటం ఇవన్నీ తెలుసు కదా. అంటే మనకు తెలిసింది ఏంటంటే మనం పొలాలు వెళ్తూ ఉండేవాళ్ళు నైట్ టైం. మాదంతా నైట్ ప్రయాణాలు కదా, రిహార్సల్ అంటే నైటే. అవును. అందులో మా తోపల పూర్ణచంద్రరావు ఈజ్ బ్రాహ్మిన్ బట్ మహాధైర్యవంతుడు. ఓకే, మామూలు ధైర్యం కాదు అతను.
అక్కడంటే పాములు వస్తే మనం ఇలా చేయాలి, పాము ఒకసారి కొట్టిందంటే దాంట్లో మళ్ళీ విషం ఉండదు, ఇవన్నీ మేము నేర్చేసుకున్నాం. అప్పటికి గ్రామాల్లో జీవించారు కనుక జీవించాను. పొలాలకు వెళ్తున్నప్పుడు కాలువ గట్ల అంటే చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళం కదా, చెప్పులు ఎప్పుడే అక్కడ సో అలా తిరుగుతూ తిరుగుతూ ఆ పాము అయితే కరిస్తే పట్టుకున్నారు. అంతకుముందు దాన్ని ఏదన్నా ఏలుకుని కాటు వేస్తే దాంట్లో విషం ఉండదని ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. ఎవరికన్నా పాము కరిస్తే మా ఊళ్ళోనే చెక్క మంది ఇచ్చేవాళ్ళు అక్కడ తీసుకెళ్ళటం, అది పట్టుకుంటే ఉంది దుస్సం చూరేసేసి ఇది అయిపోయి వదిలేసేసాను తాసుపాము. సరే పొద్దున్న నుంచి అన్నం తినలేదు, ఇంటికి వెళ్తేనే తెల్లవారు పసలు కొంతమంది తాగిచ్చాం మేము, మాకు తెలిసి అనుభవాలు. ఈ తెల్లవారులు నిద్రపోవద్దు అంటారు, సిగరెట్లు కాల్చేవాడిని, సిగరెట్ కాల్చనివ్వరు, నిద్రపోనివ్వరు, ఎందుకు మెదలకుండా తినేసి పడుకుందాం, ఎలాగే పనికిరాని జన్మ పోద్ది అనుకున్నా. ఇది వాళ్ళు ఓపెన్ అట్లు కాబట్టి మీ చదే ఎలాగో ఎందుకు ఇంక ఈ బ్రతుకు పిల్లలు మాత్రం కన్నారు అప్పటికి. అప్పుడు ఇంకా అమ్మాయి పుట్టల పెళ్ళి అయితే అయింది, అమ్మాయి పుట్టల పనికిరాని జన్మకి పెళ్ళి ఎందుకు అనుకోలేదు ఎప్పుడు? అని బలంతం కట్టారు, నా పెళ్లి నాకు సంబంధం లేకుండా అది కూడా మీ ప్రమేయం లేకుండా జరిగిపోయింది. ప్రమేయం ఏం లేదు, కొత్త బట్టలు ఏమైనా కుట్టిస్తారండి, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు కుట్టిస్తారు కదా పెళ్ళి అంటే కానిచ్చేసారు. ఆ పెళ్లికి కూడా ఏదో గంట ఆలస్యంగా వెళ్ళాము, మళ్ళీ పెట్టుడు ముహూర్తం అన్నారు పెట్టారు. సరే మేనమాదే కదా, సరే వాడు ఎప్పుడో వచ్చి కడతాడు అనుకున్నారు, నాలుగు సర్దుకున్నారు. అందుకే ధర్మం ఇచ్చారు బట్టి అధర్మం ఇచ్చానా నేను. ఏంటంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కలిసిపోయారు కదా అమ్మాయి ఆవిడ, నేను నాకు ఏం భావం లేదు ఆవిడ మీద. పెళ్ళి అంటున్నారు కొత్త బట్టలు పోతాయి, వాచ్ గురి పెట్టాడు ఒకటి, ఉందరం గురి పెట్టాడు. అవును అప్పట్లో పెళ్ళిళ్ళకి అయ్యే కదా వాచ్ ఉందరం, ముందే తీసుకొని చేసుకున్నా. అవును ముందే అంటే చూసుకోవడం. సరే ఇక మరి అనుకున్నా ఏదో చేసేసాం అయిపోయింది అనుకోండి, చేసి పడుకున్నారు ఇక పడుకోవాలా. మడుగోడు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర లైట్ని చూసేసరికి అక్కడ ఫ్రెండ్స్ ఉంటే ఏదో కుట్టిందిరా నాకు తెలిసేది, ఏదైతే చూడడంటే అటు పాప మీద చూసేసరికి బస్సు పని పొంగింది, ఇది తాసుపామరా అన్న. ఆ పక్కనే పసరిస్తాను, అక్కడికి వాళ్ళు ఇలాకి వెళ్ళారు నా ప్రమేయం లేకుండా. అక్కడికి వెళ్ళారు ఆయన ఓకే అరగదీస్తున్నాడు, కళ్ళల్లో పెడుతున్నాడు, ఎట్టా ఉందిరా తీయగా ఉంది, ఆరు గ్లాసులు తాగారు ఎలా ఉంది తీయగా ఉంది, ఇడేంటి విషమేమో ఫుల్గా ఎక్కేసింది. అంతే కదా చాలాసేపు అయింది కదా అప్పటికి, అప్పటికి ఆరు గ్లాసులు పసర తాగాడు అయినా కానీ తీగానే ఉంది, చచ్చిపోవట్లేదు పైగా తీగ ఉంది, తీగ ఉందని మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా. ఈ లోపల ఇట్లా మా అమ్మకి ఎవరో చెప్పారు ఓ శోకాలు పెట్టుకుంటూ వస్తే నేను కంగారు పడకి ఏం కదా ఏం కదా పాము చచ్చిపోలేదని చెప్పాల్సింది అంటే సరే అని సరే ఏంటమ్మా ఏం తేల్చట్లేదు వీడు, ఎనిమిది గ్లాసులు తాగాడు, ఇదేమో విషమేమో ఉన్నట్టుగా ఉంది, మరి తీగ ఉంటేనే తీగా ఉంది అంటున్నాడు, మరి ఇదేం తేల్చట్లేదు వీడు ఇంటికి తీసుకుపోమన్నాడు. సరే దారిలోకి వచ్చేసరికి పళ్ళు టైట్ అయిపోతుంది, అమ్మ నా పళ్ళు టైట్ అయిపోతున్నాయి అంటే మళ్ళీ లాక్కుపోయింది. అప్పుడు వెళ్ళేసరికి కొంచెం బాగా టైట్ అయిపోయింది, అతను ఈ గ్లాస్ తాగితే అది బాగా వచ్చేసి మళ్ళీ గ్లాస్ పోసాను తాగేసాను, ఎట్టా ఉంది తీగా ఉంది మళ్ళీ ఇచ్చాడు, ఎట్టా ఉంది తీగా ఉంది, 12 గ్లాసు ఇచ్చాడు సార్ రాత్రి 2 గంట అయింది అప్పటికి, ఎట్టా ఉంది తుర్రను ఊసేసి చరు చేదుగా ఉందన్న బతికాడు అన్నాడు. సరే ఇంటికి వచ్చి ఇక తెల్లవారులు ఇక మా ఫాదరు మదర్ ఎదురకుండా కూర్చుని నన్ను నిద్రపోనీయకుండా నిద్రపోతే చచ్చిపోతారండి. అవును మా నాన్న మా అమ్మ ఎదురకుండా కూర్చుని చీకటి గదిలో పెట్టి ఇక తెల్లవారులు నిద్రపోనీయకుండా పాపం వాళ్ళు కాపలా కాసి మళ్ళీ బతికించుకున్నారు. అందుకే మా అమ్మన్న మా నాన్న విపరీతమైన గౌరవం నాకు భక్తి, వాళ్ళు నాకు ఇచ్చిన శరీరమే ఆస్తిపాస్తులు కాకపోయినా వాళ్ళు కష్టపడి పెంచారు, 7 గురు అబ్బాయి కొడుకులు మేము. ఇక ఆ తర్వాత గురువు దగ్గర ఎక్కడ చేరారా? ఎక్కడ చేరలేదండి. ఆ తర్వాత ఏం జరిగింది అట ఎందుకు ఏదో పని చూసుకోయ్యా, పెళ్ళి అయిపోయింది ఏదో పని చూసుకో ఏదో పని చూసుకోండి, ఈ లోపల నాకు ఈ నాటకాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఆచండ వెంకటరత్నాయుడు గారు మా ఊరు నాటకం ఏటాకు వచ్చారు, అప్పుడు బుర్రకథలని అవని భజనలని అన్నిట్లోనూ మనమే ఎలక్షన్స్లో కానివ్వండి ఇక ఊళ్ళో ఇది అన్నిటికీ మనం మనమే ఆ ఊళ్ళో కానీ మైక్ కూడా అవసరం ఉండదు, ఇవన్నీ మైకులు దొరికిందంటే ఇంకా వాయించేయటం. ఆ పక్క వాళ్ళల్లో హరిజన వాళ్ళు గుంతాలమ్మల పండుగలు జరిగాయి, అప్పటికే మెళ్ళ మాఫ్లర్స్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటి, పోర్షన్ వాళ్ళు చదువు రాదు మనం చదవచ్చు, అది అది కూడా 10వ తరగతి. ఆ 10వ తరగతి అక్కడికి వెళ్ళేస్తారు, అక్కడ రెడీ కొట్టాలి, సిగరెట్ పెట్టి పెట్టి రెడీ కొట్టాలి. ఏ వచ్చారు అందరూ, వచ్చామండి వచ్చామండి రండి
ఎవరు రాసింది ఈ వేషం ఇచ్చింది అసలు ఈ వేషం ఇది మన పెద్ద వేసి వేసి పండిపోయినట్టు తలుసుకుంటే నవ్వస్తుంది ఇప్పుడు వాళ్ళు దానికే బాగా భయపడిపోయి అమ్మ డైరెక్టర్ గారు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు వస్తే గుడివాడ నుంచి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు కదా యాక్టర్స్కి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళందరి ముందు ఆ రోజు ఇస్త్రీ చేసుకునేవాళ్ళం బట్టలు వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడానికి డైరెక్టరు మరి మాత్రం ఉండాలి ఉండాలి కదా సో ఇస్త్రీ చేసుకుని చక్కగా నీట్గా ఆ రోజు సర్ఫ్ అది పెట్టి ఉతికిసుకు వాళ్ళు ఉతకపోతే మనం ఉతుక్కుని ఉంటే ఒకటో రెండో జతలు ఉంటాయి అంతే కదా వాళ్ళు వెళ్ళి అక్కడ కలుసుకుంటా డైలాగ్ సరిగ్గా చెప్పు అంటే వాడు పాప ఈయన పెద్ద డైరెక్టర్ అనుకుని అన్ని నాటకాలు ఒకటే పాట భలే కుర్రదాన హుషారైన జాన అంతే అంతే అది నాటకం ఏ నాటకం కానీ ఈ పాట ఉండాల్సిందే సాంఘిక నాటకాలు రామరంగుడు కానీ రక్తజ్వాలు కానీ ఆయన ఎంఏ భాష నాటకాలు సినిమాలు అన్నింటినీ చేసేవాడు ఆ సాంఘిక నాటకాలకు మనం దర్శకత్వం ఓకే సో అలా అలా అసలు ఏ ఇది లేకుండా అసలు ఒక చుక్కాని కాదు కదా ఇంట్లోనే పెళ్ళి అయింది ఎన్ని జరుగుతున్నాయి రావటం తినటం పోవటం ఈ పరిస్థితుల్లో ఇక నాకు దేవుడిచ్చిన అన్నగారు అని చెప్పుకుంటా ఉంటాను ఎప్పుడు కూడా నాకు గుళ్ళపల్లి జగన్మోహన్ రావు గారు అని చిట్టిబాబు గారు మా ఇంట్లో మా ఊరే ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది నాకు నన్ను స్వంత తమ్ముడి కింద వాళ్ళు కూడా ఐదుగురు అన్న తమ్ముడు జీరామోహన్ గారు ఉన్నారు కదా ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళకి తమ్ముడు అనమాట వాళ్ళ ఐదు బ్రదర్స్లో నేను ఒక ఆరో నన్ను అట్ట చూసేవాడు అప్పుడు ఆయన నన్ను 1982 వరకు ఇలా తిరుగుతూనే ఉన్నాను ఏ దారి లేదు నేర్చుకోవటం అంటే సంగీతం రాదు సాహిత్యం రాదు ఎక్కడైనా ఏదైనా డ్రామా వేస్తే గొంతు బాగుందయ్యా వాడు చూస్తేనేమో ఇట్టున్నాడు మనిషి బాగలేదు అని ఏ వేషం వేసినా ఏం బాగుంటాయి అప్పుడు ఫోటో కూడా చూపిస్తాను నారదుడి వేషం ఏదో వేసాను అప్పుడు స్కెల్టన్ లాగా సో అక్కడ సక్సెస్ కాకుండా ఈ మధ్యలో ఒకసారి ఆచార్య వెంకటనాయుడు గారు మా మేడూరు వచ్చి నాటకం వేస్తే నేను వేషం వేయాలన్నా నువ్వేం వేసం వేస్తా అన్నాడు నన్ను ఎలా అంటాడని చెప్పి పక్కీలు పద్యం మొదలుపెట్టాను నిద్రలో చేసి ఎవరు భలే ఉంది వయసు తీసుకోమన్నాడు ఏం వేస్తా పులిరాజు వేస్తాను వేసేయన్నాడు వేసేసా పద్యం ఎత్తటే మనసుమారు వచ్చింది వీడు ఎవడో బాగానే ఉన్నాడు మన కంపెనీలు తీసుకుంటే బాగుండదు అనుకుంటాను ఒక ఉత్తరం రాశాడు ఒక ఆయన ఆ ఉత్తరం చూసి మా అమ్మ ఇదిగోనమ్మా నా ఇది చూడవే ఈ నాటకంలో చేరారంటే బోల్డెన్ డబ్బులు వస్తాయి పెద్ద యాక్టర్ కింద లెక్క అని మా అమ్మకు చూపించి ఎంతో ఆశతో పెద్దవాడు వెళ్ళాను ఓకే అక్కడ కూడా ఏం దొరకల వర్కౌట్ కాల ఆ నాటకాలు అప్పుడు ఉధృతంగా ఆడుతున్నాడు ఎవరు తప్పుకుంటారు తులసి జలంధరీ లేదు వేకెన్సీ లేదు సరే ఆయన ఏం చేశాడు తీసుకెళ్ళి చింత ఆంజనేయులు గారు నాకు హార్మోనిస్ట్ గారు దగ్గర పెట్టారు పాపం మా ఆయన దగ్గర ఆయన నేర్పించాలంటే మన దగ్గర ఏదో ఉండాలి మన దగ్గర ఏం కనపడలేదు ఆయనకి సరే గొంతు ఒకటి ఉంది ఆ గొంతు కూడా ఏంటి ఆర్డర్లో తెచ్చుకోవాలంటే చాలా స్వరసాధన చేయాలి అది ఒక దామోదరుడు అని ఒక వాళ్ళకి అవసరం వచ్చింది చింతామణి నాటకంలో సరే ఈ రెండు పద్యాలు నేర్పిస్తే వాళ్ళంటే పోతాళ్ళు అని చెప్పేసి వదిలించుకుంటాడు అప్పుడు ఆ కంపెనీలో వెళ్ళి ఒక దామోదరుడు అని వేస్తే అప్పుడు ఫస్ట్ టైం నేను రైలు ఎక్కా రైలు ఎక్కి గోదావరి జిల్లాలకు వెళ్ళి దేశమంతా ప్రపంచాన్ని జయించినంత సంతోషపడిపోయాను బో నేను నాటకాలు వాళ్ళు ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చారు సరే ఇది కూడా కాదు అని చెప్పేసి నేను తర్వాత మళ్ళీ అనారోగ్యం పాలయ్యా ఇంకా అసలు ఏంటో అర్థం కావట్లేదు అప్పుడు విజయవాడకి వచ్చాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళు అన్నారు అంటే మా చిట్టిబాబు గారు అన్నారు బాగా సాన్నిహిత్యం పెరిగిపోయింది వద్దు నిన్ను ఈనాడుకు పంపిస్తున్నాం అందుకే ఈనాడు రామోజీరావు గారు మేనకోళ్ళు మా శివరామ అన్నయ్య గారికి మిస్సెస్కి వాళ్ళు ఇదన్నమాట బాగా దగ్గర అయితే వద్దురా నువ్వు ఇక్కడ వద్దు ఇంకా అయిపోయింది 25 ఏళ్ళు 26 ఏళ్ళు దొరకపోతలాగా ఉన్నావు వెళ్ళా ఉంది పిల్లలు ఉన్నారు వద్దు నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి ఉద్యోగం పెట్టేస్తాము ఈనాడులో నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి మా చిట్టిబాబు అన్నయ్య పొట్లాం కట్టి మరి ఎన్ని డబ్బులు నేను ఓపెన్ చేయలే శివరామ అన్నయ్య గారు అందరికంటే పెద్ద ఆయన శివరామ అన్నయ్యకి ఇచ్చి ఈయన తీసుకెళ్ళిపోమని అంటే ఆ వెళ్ళేటప్పుడు మా అమ్మ ఏం చేసింది మీ ఏదో బాబా గారు అంటే చెప్తా ఆవిడ సత్యసాయిబాబు అడ్డు ఒకటి ఓకే ఆవిడ గొల్లపల్లి కోటేశ్వరం గారు బాబా గారు అంటే ప్రాణం మా అందరూ మా ఈ అన్నయ్యలు అందరూ బాబా గారు భక్తులే మా శివరామ అన్నయ్య కూడా బాబా గారు భక్తులే మా వదిన గారు భక్తులు అలే పిల్లలు అందరూ సాయి తప్పితే రెండు ఇది లేదు అంత భక్తులు వాళ్ళు అమ్మ ఏం చేసింది వచ్చేటప్పుడు ఆ బాబాగారు చూపింది ఒక డబ్బా సత్యం శివం సుందరం అని బాబాగారు జీవిత చరిత్ర రెండు పుస్తకాలు రెండు ఇచ్చి నువ్వు వెళ్ళయ్యా అని చెప్పేసి
సో ఆ రెండు జాగ్రత్తగా పెట్టుకుని చిన్న ట్రంక్ పెట్టి పెట్టుకుని అప్పటికి ఫ్యామిలీ తీసుకురాలా. మా అన్నయ్య ఎంట పడి వచ్చాను. నాకు గుర్తు అప్పటికి సన్నగా ఉండేది, కాస్త ఓపిక అయిపోయింది శివరామ అన్నయ్యకి. ఆయన జూబ్లీ బస్టాండ్లో దిగి ఈనాడు వరకు ఈ తెల్లారగట్ట చలిలో నడుచుకుంటూ వచ్చే ఫిబ్రవరి నెలలో నా కోసం అంత నడిచి వచ్చాడు అన్నయ్య. వచ్చేసరికి ఇక్కడ అప్పటికే కంపోజిటర్ పోస్టులు తీసేసి అయిపోయి ఫోటో సెట్టింగ్ ఏదో వచ్చింది. ఫోటో సెట్టింగ్ ఆయన ఏమన్నాడు బావగారు, అరే రే 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 ఒక నెల ముందు వచ్చి ఉండే ఏదో దండు చేర్చేవాళ్ళు, ఇప్పుడు అందరం తీసేస్తున్నాము ఎలాగా అన్నట్టేను. ఆహా పాదమై మన పాదమే అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పిరమిడైన కోటేశ్వరరావు గారి షుగర్ ఫ్యాక్టరీలో నన్ను పెట్టలేకపోయారు ఆయన. అది మా మేడు రామ్మోహన్ రావు గారు ప్రత్యేకంగా కార్యదర్శి తీసుకెళ్తే ఆయన ఉద్యోగం అని అంటే సరే అని అంటే అక్కడ నాతో పాటు వచ్చినటువంటి ఇల్లిటరేట్గా అక్కడ ఉద్యోగం వచ్చింది. కానీ నేను 10వ క్లాస్ చదువు నాకు రాలా. సరే అయిపోయిన తర్వాత ఉడ్డేశ్వర నాగేశ్వరరావు గారు సింగరేణి కాలరీస్ ఒక బ్రహ్మాండమైన లెటర్ రాసి ఇచ్చారు, చరిత్ర కోసం దాచిపెట్టుకున్నప్పటికీ ఆ లెటర్ అలాగే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అదే పిరమిడైన కోటేశ్వరరావు గారితో ఒకసారి వేదిక మీద నేను ఈ మాట అనేసరికి ఆయన ఒక్కసారి బాబు ఇప్పుడు వచ్చావు నువ్వు అన్నారు. నేను రుద్రపాక ఎల్మంచి రామారావు గారు తీసుకొచ్చారండి, మా రామారావు గారు, మా సూర్యదేవర్ జగన్మోహన్ రావు గారు, మేము ముగ్గురం కలిసి వచ్చేవాడు నా ఉద్యోగం కోసం వచ్చారండి. ఓకే మరి ఆవేళ ఉద్యోగం ఇచ్చిండి మీతో ఇవాళ కలిసి మాట్లాడేవాడు కాదు కదా. ఒక్కసారి ఎంత సంతోషపడ్డారండి కోటేశ్వరరావు గారు, చాలా ఇది నాయన నువ్వు సొంతంగా పైకి వచ్చావు మాకు అందరూ గర్వంగా ఉంది అని చెప్పారండి. సో అక్కడ కూడా నాకు ఉద్యోగం నాకు వర్కౌట్ కాలా. ఇక ఏం చేయాలి ఇంకా అప్పుడు ఇక్కడ ఈనాడు ఎప్పుడైతే అన్నారో అప్పుడు మాకు ఒక హౌసింగ్ సొసైటీ, మా నాదిరెడ్డి సుబ్బారావు గారు అంటే అకౌంటెంట్ గారు, మా అన్నయ్య గారు మేనల్లుడు, వీళ్ళందరూ కలిసి ఒక సొసైటీ నడుపుతున్నారు. ప్రస్తుతానికి దీంట్లో ఉండు అన్నారు. ఎక్కడో ఒక చోట అట్ట అట్ట ఇస్తే చాలు అనుకున్నా. అన్నయ్య ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు, ఇదే ఉద్యోగం అనుకో, నువ్వు మళ్ళీ మేడు రావద్దు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అన్నయ్య, ఇక్కడ పెట్టేసావు కదా ఇక నన్ను వదిలేసి, ఇక నేను ఆట ఆడిన నేను ఇంక బతుకుతా అని చెప్పేసి మనసులోకి వస్తాను అన్న అన్నయ్యతో మాటిచ్చాను. అది అయిపోయింది, అన్నయ్య వెళ్ళిపోయారు, ఇక నేను అక్కడ ఉన్నాను. సరే ఒక నెల రోజులు బ్రహ్మాండమైన జీవితం గడిపేసి ఏమీ లేదు, ఇంకా చక్కగా పని చేసుకోవడం. మా సుబ్బారావు గారికి దగ్గర అయిపోతున్నాను రోజు రోజుకి. నాకు అక్కర్లేరు కదా, మా సుబ్బారావు గారు మిస్సెస్ స్వర్ణలత గారు ఆవిడ కూడా జాబ్ చేస్తారు. ఎందుకో ఫస్ట్ చూడగా అక్క అన్నాను, నేను అక్కది తమ్ముడు అయిపోయి ఇప్పటికి అదే బంధం. ఓకే మధ్యలో ఆయన ఎక్స్పైర్ అయిపోయారు 89లో. అక్కడి నుంచి అది కాకుండా ఆ అటాచ్మెంట్ అలాగే ఉండిపోయింది మాకు. సో ఇక దగ్గర అయిపోతున్నాను, బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకుంటే ఒకరోజు బస్సు ఎక్కి నైట్ ఏదో పని చెప్పారండి. ఆ ఎర్రగడ్డ వెళ్తుంటే పక్కన కృష్ణరాయ వారు నాటకం వేస్తారు గోకుల పక్కన, గోకుల థియేటర్ పక్కన. మళ్ళీ గబక్కన దిగేసా, సెకండ్ ఇన్నింగ్స్ అక్కడ మొదలైంది. ఓకే ఆ నాటకం చూసి వీళ్ళు ఎక్కడుంటారో పట్టుకోవాలి, నేను పద్యం పాడాలి, నేను బతకలేను లేకపోతే. రంజి మాత్రం పోలా లోపల, ఎంతకాలం అసలు సమస్య లేదండి. అప్పటికి 6 నెలలు గడిచినట్టున్నాయి, 6 నెలలు ఏమి ఇది లేదు. వాళ్ళతో కలిసారా వెంటనే? 3వ రోజుకి వెళ్ళిపోయా. అక్కడ ఆయన ఎవరు ఉంటేనే ఎట్టకండి డ్రామాలని దుమ్మ ఇక్కడే ఉంటారు, సనత్నగర సంస్కృతి రంగం చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళందరూ నేను పరిచయం చేస్తాను పద అని చెప్పి తీసుకెళ్ళారు. అక్కడ చూస్తారు అందరూ చక్కగా పాడుతున్నారు. మా గురువుగారు హార్మోనియం వాయిస్తున్నాడు, నేను దూరం వెళ్ళి నాతో వచ్చిన మిత్రుడు ఈయన బేవాడి నుంచి వచ్చాడు, కుర్రాడు బాగా పాడతాడంట, కొంచెం అవకాశం ఇవ్వండి అని అంటేనే ఏదో పాడు అన్నారు. మా హార్మోనిస్ట్ మా గురువుగారు ఇప్పుడు విద్వాన్ రాంచంద్ర, ఆయన అయితే అసలు ముఖం ఇంకొక చూడలేదు ఆయన పాడు అన్నాడు. వాయిస్ ఎప్పుడైతే ఎత్తాను అందరికీ షాకు, ఏంటి వాయిస్ ఏంటి వాయిస్? ఓ ఏం పడ్డారు ఇక్కడ? అప్పుడు హరిశ్చంద్ర నాటకంలో భక్తియోగ పదన్యాస అని ఆ పద్యం ప్రతి వాళ్ళు ఫేమస్ అది పాడండి. అది అప్పుడు ఒక మ్యాన్రేజ్ ఉండేదండి డిఫరెంట్గా. మీక అసలు అప్పుడు ఈ సీనియర్ ఆర్టిస్ట్ ఎలాగైతే చేస్తాడో అలాగే ఇమిటేషన్ ఉండేదన్నమాట. ఓకే దాన్ని ఆయన ఎలా అంటే మనం అలాగే అనాలని అట్టా ఉండేది. ఆయన డేవి సుబ్బారావు గారు దేవి కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితి మీ చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి. స్వర్ణదీతట సంభాసి వారణాసి. పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. మొత్తం అది యథావిధిగా మొత్తం పాడేశారు అప్పుడే. అలా పాడేశారు. ఎప్పుడైతే ఈ వాయిస్ కి వాళ్ళు ఒకసారి అరే భలే ఉంది సరే ఏ వేషం ఇవ్వాలి ఏ వేషం ఇస్తాం అడిగి నకులుడు సహదేవుడు ఇద్దాం మళ్ళీ అక్కడ మొదలు ఏ వేషమైనా వేస్తాను సరే కృష్ణరాయ వారు నకులుడు సహదేవుడు వేశాను. కృష్ణుడు ఉంటే సహదేవుడు పంచానికి వరుస మరని కృష్ణుడికి వండేదేమో పద్యమే వాయిస్ ఎప్పుడమే మనసు మారాను అదే పాత్ర వేసినానికే మండిపోతా ఉండేదే మండిపోతా ఉండేది అందులో కళాకారులు అసలు చప్పట్లు వినపడకపోతే వాళ్ళు తట్టుకోలేరు కదా అవతలలేరు వాళ్ళకి వినపడకపోయినా అవతల వాడికి వినిపించినా కానీ భరించలేరు భరించలేరు రెండు ఉంటాయి రెండు ఉంటాయి బాగా అటువంటి అవస్థలను దాటడానికి చాలా ఔన్నత్యం కావాలి. అవును అది ఎదుట పరిణతి కావాలండి అది పాడుతున్నప్పుడు మెచ్చుకుంటాం అనేది కొంచెం జనరల్గా అది ఉంటుంది కొంచెం బిగినింగ్లో నాకు కూడా ఉండేది ఎవరైనా సహజం అది అంటే బాగా పరిణతి వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచితే కానీ అది అవును ఎవరన్నా గట్టిగా పాడుతున్నాము నన్ను నా ప్లేస్ ఆక్రమించి పెట్టున్నాడు. 1983 అండి నేను నేర్చుకునే టాగి నాకు టర్నింగ్ నా జీవితానికి. పద్మభూషణ్ అయ్యార్ కృష్ణ గారు థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీ నడిపించేవారు. అవును దాంట్లో వేమూరు రామయ్య గారు పంచనాథం గారు వీళ్ళంతా ఇన్స్ట్రక్టర్స్గా ఉండేవాళ్ళు. మధ్యలో పంచనాథం గారు అంటే ఒక అద్భుతమైన టీచర్ అండి ఆయన. అప్పుడు నన్ను మేడూరులో మా ఊళ్ళో ఉండగా కొంతమంది నా వాయిస్ విని సలహా ఇచ్చారు మా ఫాదర్కి. నన్ను తెనాలి పంపించిపోయి పంచనాథం గారి దగ్గరికి గొంతు బాగుంది చక్క వేషాన్ని నేర్చుకుంటాడంటే మన ఊళ్ళో పల్లెటూరు భాషలు ఉంటాయి కదా భాషలో తిట్టాడు ఆయన. సో అటువంటిది ఇక్కడ ఆ ఛాన్స్ దొరికింది. పంచనాథం గారు ముందు రామభక్త అని మన నాటకంలో నారద పాత్రకు తీసుకున్నారు. అట్టుకు వెళుతుంటే ఇక్కడ వెళ్ళటానికి వెళ్ళలేదన్నారు. అదేంటి నన్ను ఇంకో చోట నేర్చుకుంటానండి వెళ్ళొద్దంటారేంటి అదేంటి అన్నాను. కాదు నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడ రావటానికి వెళ్ళే ఇక్కడుంటే అక్కడికి వెళ్ళటానికి వెళ్ళే ఇది పరిస్థితి. ఓకే నేను పంచనాథం గారండి మహానుభావుడు ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సిందే. మీ డ్రామా కంపెనీ వద్దన్నారా నేను అక్కడికే వెళ్తాను. మూడో రోజు వీళ్ళ నారదుడు కావాల్సి వచ్చాడు.
ఆ నారదుడు కావాల్సి వస్తే నన్ను పిలిచారు, నీకు అక్కడికే పర్మిషన్ ఇచ్చాము, నువ్వు అక్కడికే వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు. దీని ఇది నాకు నడుస్తూ ఉండగా ఈ ఆఫీసులో ఎప్పుడైతే నేను ఇక్కడ ఉద్యోగంలో చేరానో, ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్, అప్పుడు మియాపూర్ వెంచర్లు నావెంచర్లు చేస్తున్నారు. సరే, నేను సుబ్బారావు గారికి బాగా ఎప్పుడైతే ప్రియ బాగా ఇష్టంగా అయ్యాను, నమ్మకం కూడా రావటం, నమ్మకము తర్వాత నాలో ఇంకేం లేదు, నన్ను సాయంత్రం రిహార్సల్ పానిస్తే చాలు, ఇంకా ఎంత పనైనా చేసాడు. ఓకే, ఇట్లా టర్నింగ్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు ఇక. ఇటు కమర్షియల్గా 1991 ఫస్ట్ టైం తిరుపతి పరిషత్లో బెస్ట్ యాక్టర్ కొట్టాను. ఓకే, బెస్ట్ యాక్టర్ కొట్టిన తర్వాత పోతుకు సాంబశివరావు గారు కూడా మా టీంలో ఉండేవారు, మా కృష్ణారాయ్ వారిలో. ఓకే, ఆయన అన్నారు గురువు గారితో, కుర్రాడికి గుర్తింపుగా ఉంటుంది, ఒక సన్మానం చేస్తాను అన్నాడు. చంపేస్తారన్నాడు మా గురువు గారు. అనేసరికి నాకు కింద నుంచి అసలు ఏంటి, ఎందుకు చేయించుకోకూడదు, నాకంటే మామూలుగా బోడంత మంది చేయించుకుంటున్నారు, అంటే వీళ్ళు ఎదగటం ఇష్టం ఉండదు, వీళ్ళు ఎదగనివ్వరు, ఎదగనివ్వరు. ఇప్పుడు నాకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు ఇంత బాగా పాడుతున్నాను, ఇంత నటన చేస్తున్నాను, నాకు బెస్ట్ యాక్టర్ తెచ్చాను తిరుపతిలో రాష్ట్ర స్థాయిలో, అటువంటి అప్పుడు నాకంటే ఎందుకు రాని వాళ్ళు చేయించుకుంటాను, నన్ను ఎందుకు చేయించుకోవద్దు అంటాడని చెప్పి అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను, ఏడ్రా ఏ ఆయన ఏదో సన్మానం చేస్తానంటే మీకేంటి బాధ, చేయనివ్వచ్చు కదా, వద్దంటారేంటి అన్నాడు. నువ్వు సన్మానం కావాలా, సన్మానం చేసినప్పుడు ఏమంటారా స్టేజ్ మీద, ఎంతలా వ్యధవైనా కూర్చుని ఉంటే వీరు మహానుభావుడు, అంతలావు ఎంత పొడవు కాబట్టి అంటారు కానీ వీడు వెధవా, వీడు దరిద్రుడు, పాట రాదు అనరు కదా. అవును, నువ్వేమనుకుంటావు, అవన్నీ నిజం అనుకుంటావు. అవును, ఇప్పుడు ఎదుగుతున్నావు, చచ్చిపోతావు, అది అక్కడితో అయిపోతుంది, అది నిజమే కదా. అంతే మరి మా గురువు మాట విన్నా నేను, తత్వం బోధపడింది అప్పుడు, అందుకే ఇప్పుడు కూడా ఎవరో సన్మానం ఉంటే అమ్మ వద్దట. ఓకే, సో మీరు ఈ నాటక రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు సార్, అది అసలు ఈ పద్య నాటకం మీకు ఏమైనా ఇచ్చిందా, లేదా దానిలో మీరు సంతృప్తి చెందారా? అంతా ఇచ్చిందండి. అవునా, అంటే ఆత్మసృప్త లేకపోతే ఆర్థిక తృప్తి? అన్నీ ఇచ్చిందా. ఎందుకంటే నాటకంలో నేను రెమ్యునరేషన్స్కి ఎక్కువ నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ నాటకం నేను బాగా ప్రదర్శించడం వలన మీలాంటి సహృదయులైనటువంటి యొక్క ఎంతోమంది పేర్లు చెప్పాలి నేను, అసలు నన్ను ఇట్ట అరచేతుల్లో కాపాడుకుంటూ నేను వాళ్ళ ఒక కారు తోలుకునే పరిస్థితికి నేను వచ్చానంటే కేవలం నన్ను అంత ఆదరించారు. సో ఎంతోమంది నాకు ఆ సర్కిల్, నేను నాటకం వేసినప్పుడు ఎక్కువ డబ్బులుగా రెమ్యునరేషన్స్గా నేను ఎప్పుడూ ఇచ్చాను. తర్వాత నేను నాకు ఏదైనా రెమ్యునరేషన్ వచ్చినా కూడా అక్కడ మా కళారంగంలో ఉన్నటువంటి పేద కళాకారులు చాలామంది వచ్చారు, అది మొదల నుంచి అలా వచ్చింది. ఈ బాబా గారు ఇది అయిన తర్వాత విజయవాడలో నాకు ఏదో ఒక గణ ఇది స్వర్ణ కంకణం వేస్తానంటే, కాదండి ఆ డబ్బులతో మీరు అక్కడ ఉన్నటువంటి అందరికి బట్టలు పెడదామని చెప్పేసి, అందరికి బట్టలు పెడితే వాళ్ళందరూ అమ్మ గోపాలకృష్ణ ఆశీస్సులతో అదే రోజు బట్టలు పంచి విజయనగరం నాటకం ఇటాకి వెళ్ళాను శ్రీనాథుడు. అక్కడ అప్పాజోసులో ఫౌండేషన్ వాళ్ళు చూసి ఆ నాటకాన్ని అమెరికా తీసుకెళ్ళారు 2003. అమెరికాలో బ్రహ్మరథం పెట్టేశారు, క్యూలో నిలబడి సీడీలు కొన్నారు, ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు, పిల్లలతో ఇలా $100 చిన్నపిల్లలతో ఇప్పించారు ఇలా, వాళ్ళకి ఆ పిల్లలకి శుభం కలుగుద్దని నాకు తెలియదు, వాళ్ళు ఆశీర్వదించబడి నేను ఆశీర్వదించడం ఏంటి, నాకే ఉంటుంది ఆశీర్వదించా కాదమ్మా, అయినా కూడా నేను శ్రీనాథుడు వేషం వేస్తారు కానీ శ్రీనాథుడు కాదమ్మా. అంటే అంత మెప్పించారనమాట, అంత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ వేషాలు నేర్చుకుని వాళ్ళు పద్యాలు నేర్చుకుంటానికి వాళ్ళు తయారయ్యి, తర్వాత సిలికాన్ ఆంధ్ర కూచిపట్ల ఆంధ్ర ఆధ్వర్యంలో అమ్మాయి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్యప్రియ ఇక్కడే పుట్టిన అమ్మాయి ద్రౌపది వేషం వేసి గోపాలకృష్ణ గారి పక్కన నేను ద్రౌపది ఇస్తున్నానా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇలా పద్యం మీద తర్వాత చిన్నపిల్లలు 25 పిల్లలు, ఒక మళ్ళీ పెద్దవాళ్ళకి అక్కడ రాయబారం నాటకం నేర్పించి ఈ స్థితి అంతా మరి నాకు ఎంత సంపద ఉన్నట్లు లెక్క నేచురల్ దానికి కొలమానం కూడా ఉండదు, కొలమానం లేదు. తర్వాత వాళ్ళ ఇంత మీరే వాళ్ళు పిలిచి నన్ను ఓపెన్ హార్ట్ అంటే మా డ్రామా వాళ్ళ దగ్గర ఏముంటుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకు ఉండదు డ్రామా వాళ్ళు దగ్గర అంటే, డ్రామా వాళ్ళు అసలు ఎందుకు తక్కువ అని సినిమా వాళ్ళు అరువు గొంతులు ఉంటాయి, అవును డూపులు ఉంటారు, డ్రామా వేసే వాళ్ళకి ఈ రెండు ఉండవు, ఈ రెండు ఉండవు, స్వరము ఆహార్యం రెండు అవి నిండైన విగ్రహాలు అయితేనే
బేస్ వాయిస్ అయితేనే సూట్ అవుతుంది. సో అవును అంతే కదా. సో మీది ఏదైనా మీ సొంతం, అది ఒరిజినల్ మీరు. అవును ఒక రకంగా చెప్పాలంటే డూప్లికేట్. అయినా కూడా ఏం జరుగుతుందంటే, సరే ఆ పాపులారిటీ డబ్బు అదంతా వేరే అనుకోండి, తర్వాత మా నాటక రంగ కళాకారులు ఎప్పుడు అతను ఎన్ని రూపాయలు సంపాదించి ఎంత జాగ్రత్తగా తనకు తను సెల్ఫ్ సఫిషియెంట్ అయినా కూడా ఒక ఆయన ఎవరైనా అవకాశం ఇస్తున్నాడు అనేసరికి సరెండర్ అయిపోయేటువంటి నేచర్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వచ్చింది. ఎందుకో నాకు అర్థం కాల. నాటకం నాటకంగా వేసే రోజుల నుంచి నాటకం ఇండివిజువల్ అయిపోయింది. ఇండివిజువల్ ఎప్పుడైతే అయిందో అక్కడ కాంపిటీషన్ పెరిగింది. కాంట్రాక్టర్ చేతిలో నాటకం వెళ్ళిన సమస్య, నేను రాలేదనుకోండి, వెంటనే ఇంకొకరిని ప్రమోట్ చేసేసే పరిస్థితి ఉంది. అలాగే గుమ్మడి గోపాలకృష్ణ సూపుడు గుర్రం అని కూడా ప్రచారం చేశారు అప్పట్లో. ఏం బాడలేడు అతని వల్ల కాదు, సూపుడు గుర్రం వేషాన్ని బాగుంటాడు అని ఒకళ్ళు. తర్వాత ఎక్కడన్నా వేస్తుంది, మీరు రారంట కదండి, మీరు పిలవలేదు ప్రచారం చేయటం, ఫలాన వాళ్ళు చెప్పారు, ఫలాన వాళ్ళు పోటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారండి ఇంక మీరు అన్నట్టు. సో శ్రీనాథుడు దాంట్లో సార్ మా ఒక మంచి అది కొండవీటిది అద్భుతమైన పద్యం ఉంది కదా, అది వాడండి. కొండవీడు గమ్మత్తు అయిన సీక్వెన్స్ అండి, అది రెండు సందర్భాల్లో వస్తుంది. ఎలాగంటేనండి, పద్యంలో ఒక ఎలా ప్రయోగం చేయొచ్చు అనే దాని మీద చెప్తున్నా. రొటీన్లోగా ఉన్నటువంటి దీనికి నటనతో కూడినటువంటి పద్యానికి ఉన్నటువంటి యొక్క రెస్పాన్స్. రెండు సందర్భాల్లో ఆ నాటకంలో ఆ పద్యం వస్తుంది అండి. ఓకే. ఒకటేంటంటే ఆ మహారాజు కొలువులో ఆయన అడుగుతాడు, ప్రతిరోజు ఆయన వింటే కానీ ఆయనకి ఒక ఉత్తేజం కలుగుతూ ఉంటుంది, వినిపించండి శ్రీనాథ. ఆ పద్యాన్ని విన్నప్పుడల్లా నా రోమాంచితం అవుతుంది, ఏదో తెలియని కొత్త శక్తి నాకు కలుగుతుంది, వినిపించండి శ్రీనాథ అంటాడు. ఆ సన్నివేశంలో ఇలా పాడతాడు, అది ఒకటే రాగంలో తీసుకుని నేను చేశాను మోహన్. మహారాజా, మీకెంతో ఇష్టమైన కొండవీడి మీద పద్యాన్ని వినిపిస్తున్నాను, వినండి మహారాజా. ఇంకొక సన్నివేశంలో ఇదే పద్యం. భార్య అప్పుడు శ్రీనాథుడి వైభవం అంతా అయిపోయింది. ఓకే. సో పతన దశ, భార్య చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అడిగింది ఆవిడ వచ్చి, ఈయనకి చింతామణి మంత్రోపాసకుడు, జాతక రీత్యా నా ఆరోగ్యం నాకు ఎప్పుడు బాగవుతుందో చెప్పండి అంట. శివనామస్మరణ చేసుకో, చిత్తం చింతకు దూరంగా ఉంచు శ్రీదేవి, చిత్తం చింతకు దూరంగా ఉంచు. అర్థమైందండి, మీతో ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో చోట్లకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చూసినా నా మనసు ఎప్పుడు ఆ కొండవీడి మీదే ఉంటుంది. ఆ గాలి, ఆ నేల నన్ను పరమశురాలిని చేస్తాయి. ఒక్కసారి వెళ్ళి కొండవీడిని చూచి వస్తావా? వెళ్ళే ఓపిక లేదు, కానీ నాదొక్క కోరిక ఉంది. కవి సార్వభౌములు నా కోరికను విని పరిహసించరు కదా. నా పేరులోని స్త్రీ అనే అక్షరాన్నే కాకుండా నా అంతరంగాన్నే పంచుకున్న అర్థాంగివి. నీ కోరిక తీర్చడం నా ధర్మం, చెప్పు ఏమిటా కోరిక? నాకు కొండవీడి మీద రాసిన ఆ పద్యాన్ని వినిపించరు, విని తరిస్తాను, తప్పక వినిపిస్తాను శ్రీదేవి, తప్పక వినిపిస్తాను. నీ కోరిక తీర్చడం నా ధర్మం. పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గుణ కొని విడనాడు కొండవీడు. శ్రీదేవి, పరిపంధి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరి త్రాడు కొండవీడు. ముగ్గురు రాజులకు మోహం పుట్టించు కుమరు మించిన జోదు కొండవీడు. శటుల విక్రమ కళా సాహసం వనరించు కుటిలాత్మలకు గాడు కొండవీడు. శ్రీదేవి, జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన
శ్రీల ధనరు కూర్మిన వరావతికి నీడు కొండ వీడు పద్యం విన్నావుగా, లే లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. లే ఏమిటి, కూర్చోండి. ఏమిటి, నాకు మన పాణిగ్రహణం గుర్తొస్తుంది. పాణిగ్రహణం గుర్తొస్తుందా, వైభవం గుర్తుకు రావడం లేదా? పిచ్చి శ్రీదేవి, లే లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. లే శ్రీదేవి, 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 శివం చచ్చిపోయిందా? అదే నేను నాన్నగారని పిలిచాను, గుమ్మడి గారిని. 8 సార్లు చూశారు ఈ నాటకం. ఓకే. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు 6 సార్లు చూశారు. పరుచూరు గోపాలకృష్ణ గారు మొన్నే చెప్పాడు 5 సార్లు చూశారు ఆ నాటకం. ఓకే. ఎంఎస్ రెడ్డి గారు అసలు చూడనటువంటి మా కేవి రమణ గారు కానివ్వండి, అసలు మన కవితా ప్రసాద్ గారు కానివ్వండి, ఈ కవులు, అదే సాహితీ ప్రియులు, సాహితీ ప్రియులు కానివ్వండి, అందరూ ఇప్పుడు నన్ను నారాయణ రెడ్డి గారు శ్రీనాథ కృష్ణ అని పేరు పెట్టారు. ఓకే. అని అదిగా తీసుకొచ్చి పెట్టారు, చివరిలో కృష్ణ తీసుకొచ్చి. అదేమిటి అన్నారు, కృష్ణ పాత్ర ఎవరైనా వేస్తారు, ఆ పాత్రకు చాలామంది ఉన్నారు, తర్వాత వాడివి నువ్వు. పోనీ ఎన్టీ రామారావు గారిని సినిమాల్లో పోల్చుకుంటాం, రంగస్థలంలో ఎంతోమందిని పోల్చుకుంటాం, ఒకడే నువ్వు కూడా. కానీ శ్రీనాథుడికి వచ్చేసరికి నీకు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అందరూ, ఇంకెవరు పోటీ రాలేదు. ఆ పాత్రని పాపం నీకు వదిలేశారయ్యా, నువ్వు ఆ పాత్ర అంటే 90 ప్రదర్శనలు అయినాయి సార్, అవి 100వ ప్రదర్శన త్వరలో వేయబోతున్నావు. మా డాక్టర్ కృష్ణ గారు, దామోదర్ ఐపీఎస్ గారు ఒకరోజు నల్లు అరవింద్ గారిని తీసుకొచ్చారు, ఆయన చూసి 100వ ప్రదర్శన నేను చేస్తాను అని చెప్పేసి మాటిచ్చారు. ఓకే. తర్వాత మోహన్ బాబు గారు చూశారు ఒక రోజున, 1 లక్ష రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళారు ఆయన. సో మీరు పద్యాన్ని హైదరాబాద్లో ఒక రకంగా పాడతారు, ఊళ్ళకి వెళ్తే ఇంకో రకంగా పాడతారు, అవును, స్వరంలోనూ మార్పు తీసుకొస్తారు, అవును. ఎందుకు అసలు ఫస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు అట్లా? మనకి హైదరాబాద్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి ఎకాస్టిక్స్, స్టేజ్ ఎకాస్టిక్స్ విలేజ్లో ఉండవండి, అక్కడ ఓన్లీ ఒక చిన్న స్టేజ్ ఇస్తారు, అవును, ఓన్లీ ఒక లైట్ ఇస్తారు, మైక్స్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తారు. నేను అక్కడ ఈ రకంగా నటించాలి అంటే నా స్టేజీ నేను మళ్ళీ నాకు అనుకూలంగా అక్కడ కూడా ఇలా మలచాలి. మలిచినప్పుడు అక్కడ వచ్చే జనం సంఖ్య ఎక్కువ ఉంటుంది, 800 నుంచి 1000 వరకు రవీంద్ర భారతిలో అయితే, ఇక్కడ మనకి రవీంద్ర భారతి లాంటి థియేటర్లో 800 మందికి మనం మంచి నాటకం అందరికీ కరెక్ట్గా చూపించగలం. ఎప్పుడైతే 3-4 వేల మంది నాటకానికి వచ్చారనుకోండి, మీకు ఎక్స్ప్రెషన్ కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఓన్లీ శ్రవ్యమే అంతే. కరెక్ట్. ఆ శ్రవ్యాన్ని మనం అక్కడ ప్రజెంట్ చేయకపోతే సంతృప్తి పడడం ప్రేక్షకుడు. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొఫెషనల్ కళాకారులు ఆ గొంతులోని ఆర్ద్రతను నింపుకుని, ఇప్పుడు అడ్డీవి సుబ్బారావు గారు హరిశ్చంద్ర ఉంది, పి లక్ష్మణరావు గారు ఆంజనేయ పాత్ర ఉంది, ఏవి సుబ్బారావు గారు కృష్ణ పాత్రలు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు వెంకటేశ్వరరావు కృష్ణ పాత్రలు, రాచండ్ గారు బాలాజీ నాయుడు దుర్యోధన పాత్రలు, ఇవన్నీ ఏం శ్రవ్యం చేసేసారు. శ్రవ్యం చేసేస్తే ఏమవుతుంది, ఫోర్స్ ఆఫ్ అందులో మైక్స్ బొమ్మను వచ్చేస్తాయి, సౌండ్ పెంచేస్తాయి. మొహం చూసేది ఏముంది, ఇంకా పాపం కూర్చుని వింటూ ఉంటారు, నాటకం వింటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాటకం అక్కడ నాటకం తేడా. ఓకే. నేనేం చేశాను, నేను కూడా 4, 4.5 పాడగలను కాబట్టి దాంట్లోకి ఇది అడాప్ట్ చేసుకున్నా, చేసుకున్న నటనని ఎక్స్ప్రెషన్తో ప్లస్ నటనతో పాటుగా ఈ సౌండ్ని ఎప్పుడైతే ఇచ్చానో వాళ్ళకంటే భిన్నంగా కనపడ్డా నేను. అది భిన్నంగా కనపడి గోపాలకృష్ణ బాగుంది, గోపాలకృష్ణ బాగుంది అంటే వాళ్ళు కూడా దాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు అతను బాలాజీ ఉన్నాడు, మా గురుగారి దగ్గరికి వచ్చి నాటకం చేశాడు, అక్కడి నుంచి అతను దాన్ని అడాప్ట్ చేసుకుని అతని పాత్రను సపరేట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు అతను ఒక్కడే ఉన్నాడు, బాగా చేసేటువంటి వాళ్ళల్లో అతను నెంబర్ 1గా ఉన్నాడు. సో ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్న ప్రతి ఆర్టిస్టు కూడా
ఇప్పుడు నంది నాటకోత్సవాలు వచ్చాయి. నంది నాటకోత్సవాలు వచ్చిన తర్వాత కేవలంగా నటన పరంగానే చెయ్యాలి అనేటువంటి దాంట్లో వస్తున్నారు. అది కాకుండా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి ఏంటంటే ఈ పద్యాలకి ఇంతంత దీర్ఘాలు తీస్తే వాళ్ళకంత ఓపిక సార్ దాన్ని ఆస్వాదించే అంత ఇది రెండు ఉండవు. అంటే రాగం తీస్తే ఎలా ఉండాలంటే సార్, ఇప్పుడు మంగళంపల్లి బాలమురళి గారు కచేరీ చేస్తున్నారు, ఒక సామాజ వర్గం ఎంతసేపు పడతారైనా దాదాపు 45 నిమిషాలు సంగీత కచేరీ చేస్తారు. వేసిన సంగతిని వేయకుండా వేస్తే మీరు కూడా వింటారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే వింటారా వినరా? కరెక్టే, ఇది నా బోటల్ వింటారు. యూత్ వినగలరా ఇది? అంటే ఎందుకంటే వాళ్ళంతా స్పీడ్ యుగంలో ఉన్నారు వాళ్ళు, అందరూ అన్ని కళలు అందరికీ నచ్చవాలి. ఇప్పుడు మనకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంది, మనకు నాకు నచ్చదు. అనమయ కీర్తనలో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది సంగీతం ఇష్టపడదు. కాబట్టి ఏంటంటే ఇంత అశేషమైనటువంటి ఇంతమంది కోట్ల జనాభాలో తెలుగు ప్రేక్షకుల్లో ఒక 10% చాలరా అట్లా కాదు. బేసిక్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ పద్యాలు ముందు అసలు వాటి భావం చాలామందికి అర్థం కాదు. అది ప్రధాన సమస్య ఏంటంటే ఇదివరకు రోజులు ఏంటంటే అది వాళ్ళందరూ మహాభారతాలు రామాయణాలు అన్ని ప్రాచీన గ్రంథాలని చదివిన వాళ్ళే కనుక వాళ్ళకు కొంత అవగాహన ఉంది కనుక జనరల్గా పెద్ద పెద్దవాళ్ళే ఎక్కువ వినేవాళ్ళు, లేదా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు కనుక వాటి గురించి తెలుసు. వాటికి శ్రీకృష్ణ రాయబారంలో సన్నివేశం అంటే వాడికి వెంటనే తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు అద్భుతమైన పాయింట్లోకి వచ్చారు. ఎందుకు దీనికి సమాధానం ఏంటంటే మనం ఎప్పుడైతే మన అమ్మ నాన్న ఈ మర్చిపోయి ABCDలతో స్టార్ట్ అయ్యిందో గత 20 ఏళ్ళ నుంచి పట్టుకున్నట్టు నిజాడ్యం. అవును, అక్కడి నుంచి ఒక్క పద్యమే కాదు, చాలా పిల్లలకు అందుబాటులో లేకుండా అది అసలు మొత్తం పోయినాయిలేండి. అసలు మొత్తం పోయినాయి, విలువలు కూడా పోయినాయి. దాని నుంచి మళ్ళీ కాపాడు కూడా లేరు. దాని నుంచి కాపాడటం కోసం ఇప్పుడు మనకి అధికార భాషా సంఘం నుంచి బుద్ధప్రసాద్ గారు నుండి సిలికానంద్ర మన కూచిపోట్ల ఆనంద్ గారు కానివ్వండి, మీరు సిలికానంద్ర వచ్చే ఉంటారు. అక్కడ జడకోలాట ఉంది, తోలుబొమ్మలాట ఉంది, పిచ్చుగుంటలాటలు వాళ్ళు అక్కడికి వెళ్ళారు కనుక దాన్ని రక్షించుకోవాలని రక్షించుకుంటున్నారు. ఇక్కడ మనం ఉన్నాం కదా, అది మనకి ఏంటంటే యా రోజు చూసేది అన్నట్టుగా ఆ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మన కంప్యూటర్లోకి కొన్ని కత్తులను పెట్టి మనం రిలీజ్ చేసి లాంగ్వేజ్ అక్కడ మనబడి అని చెప్పి పిల్లలకు నేర్పిస్తూ అక్కడి నుంచి వస్తే బాగుంటుందని నేను కూడా ఇప్పుడు నాటకాలు ఏం చేసాను, అమ్మా నేను అక్కడ ఎంతమందికి నేర్పాను, ఎంతమందికి నేర్పాను, మీ పిల్లలకు ఒక పద్యం నేర్పండి అమ్మా. పిల్లలకు పద్యం నేర్పితే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటనే దాని మీద సైంటిఫిక్గా చెప్తున్నాను సార్. కరెక్టే, నేనేది ఏంటంటే ఆ భాషను కూడా సరళీకరిస్తూ పద్యాలను కొంచెం మార్చుకుని చేస్తే నష్టం ఏంటి? నష్టం ఏం లేదండి, కాకపోతే మనకు ఒక శబ్ద సౌందర్యం అంటారు సార్. కరెక్టే, శబ్ద సౌందర్యాన్ని దానిలో ఉన్న శబ్ద సౌందర్యం దీనిలో లేకపోవచ్చు, కానీ దీన్ని కూడా అలా చేయగలి అట్లా రాయగలిగే పద్యాలు ఏంటంటేనండి ఒక ఛందోబద్ధంగా ఉంటాయి. అవును, ఛందస్సు, ఎతులు, ప్రాసలు, అలంకారాలు దాంట్లో చాలా ఉంటాయిలేండి, ఇవన్నిటికీ సరిపోవాలి. అవును, లేకపోతే అదేమొద్ది గేయం లాగాను ప్రోజ్ లాగాను వస్తుంది, కానీ ఆ పదం పడితేనే దాని కరెక్ట్ అయిన సొగసు వస్తుంది. ఇప్పుడు ఒక పద్యం ఉందనుకోండి, ఇప్పుడు దీర్ఘాలు ఎక్కువసేపు రాగాలాపన చేసే బదులు స్ట్రైట్గా ఒక పద్యం. ఇప్పుడు హైదరాబాద్లో నేను మా బొట్టాలు కాస్త అసహనం ఉన్న వాళ్ళు ఉంటారు, మీ ఎదుర్కొని ఉన్నారు, కానీ మాకు పద్యం ఇష్టం. ఓకే, మాకు టైం తక్కువ అంటే టైం ఎందుకు అసహనం కనుక, అంతేగాని ఏదో పెద్ద పొడి చేసే పని ఉందని కాదు సుమా. కరెక్ట్, అందుకని ఇప్పుడు నా బొట్టాన్ని దృష్టిలో పెట్టుకుని మామూలుగా మీరు స్టేజ్ల మీద పాడే ఒక పద్యాన్ని అలా రాగాలు తీసేసి క్లుప్తంగా పాడండి. నేను వేమనలో చేశాను, అందుకోసమనే ఇప్పుడు తర్వాత వచ్చే ప్రాజెక్టులో వేమనకి ఒక పద్యాలు చేశాను.
ఇలాగ మీరు ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఇవ్వాలనేటువంటి ప్రయత్నంతో చేసినది, అది ఎంతవరకు సఫలీకృతమైన మీరు చెప్పండి. ఓకే. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నల్ల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమా. సింపుల్గా ఉందిగా. ఇది మామూలుగా అయితే ఇదివరకు ఒక పదేళ్ల క్రితం ఒక ఊళ్ళో వెళ్తే ఇదే పద్యం ఎట్టబడేవాళ్ళు. ఎట్టబడతాడు? అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగునా. ఎందుకంటే అలా అందరూ పాడతారని కాదు, ఆ సంగతుల్లో ఇక్కడ ఉన్నటువంటి యొక్క భాషకు ఉన్నటువంటి అర్థం తెలియని యొక్క కంపోజిటర్స్ కొంతమంది ఉన్నారు. సాహిత్యం చదువుకుని పద్యంలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, ఆ అర్థం ఏంటి, ఆ పద్యంలో ఏం అర్థం ఇస్తుంది అనేటువంటి యొక్క తెలిసినప్పుడు ఆ సంగీతం కంపోజ్ చేసేవాడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా దాన్ని కంపోజ్ చేస్తాడు. అసలు ఏమైనా శతకం చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు? ఏ పిల్లలకి చెబుతున్నారు చెప్పండి. ఇప్పుడు రావటమే అదే చెప్తున్నారు, అదే అది ఒక పెద్ద విషాదం. అందుకని ఏంటంటే కనీసం ఇలాంటి వాటిని కొంచెం సరళీకరణ చేసుకుని చేయగలిగితే కనీసం కొంత ఎక్కిందనుకోండి, అదేంటి ఆ భావం ఏంటి తెలుసుకోవాలని ఆసక్తి రావచ్చేమో. తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. మనం ఇప్పుడు ఈ పద్యం భావం సులువుగా అర్థమైపోతుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా సింపుల్ పదాలతో రాసినవి ఏమన్నా. అవును. వీటి గురించి కన్నా మీకు పౌరాణికాలు అనుకోండి, అది అసలు అది నాబోటాడు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. పదాలని ప్రయోగం చేసే విధంగా చేస్తే అర్థం కాని పదం కూడా అద్భుతమైనటువంటి వినసొంపుగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే రెండు దాంట్లో వినసొంపు ఉండటంతో పాటు అర్థం పరమార్థం రెండు నెరవేరాలి కదా. అవునవునవును. ఇప్పుడు దానిలో ప్రతి దానిలోనూ వాళ్ళు ఏదో మనకి చెప్పాలన్న తపన ఉంది వాళ్ళు పద్యాల్లో. ప్రతి పద్యంలోనూ ప్రతి పద్యం సమాజానికి ఏదో సందేశం ఉంటుంది అంతే కదా. అవునవును, డెఫినెట్గా. అది ఆ సందేశం చేరినప్పుడు కేవలం శ్రవణానందంగా ఉండే ఉపయోగం లేదు కదా. శ్రవణానందం ఓన్లీ శ్రవణానందకరంగా ఉన్నందువల్ల ఏ ఉపయోగం లేదు. ఆ పద్యం యొక్క భావం, ఆ భావ ప్రకటన, ఆ ఎందుకోసం అయితే కవి రాశాడు ఆ ప్రయోజనం సిద్ధించదు సార్. ఇప్పుడు హరిశ్చంద్రలో అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది చెప్పండి చెప్తాను. హరిశ్చంద్రలో ఒక గమ్మత్తైన సీక్వెన్స్ ఒకటి ఉంది, రెండు సీక్వెన్స్లు మీకు టచ్ చేసి చెబుతాను. అంటే మనం వేరియేషన్ ఎలా పాడొచ్చు అందు మీద అని మనం చెప్పేసాం. అవును, అదైపోయింది. అదైపోయింది కానీ ఒక అసలు అద్భుతంగా రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లారితో 5 వరకు 7 వరకు కూడా నేను కూడా ప్రదర్శించిన సమయాలు ఉన్నాయి. 7:30కి నేను కాటసీను ఆడిన సందర్భం చేయగలను. జనం కూడా అట్టాగే అసలు నిజంగానే ఏడ్చుకుంటూ కళ్ళు చూసుకుంటూ చూస్తాను ఉండేవాళ్ళు కదా. ఒక ఒక అద్భుతమైనటువంటి రచన అండి అది. దానికి యాడ్ చేశారు మనాళ్ళు, హరిశ్చంద్రుడికి భార్య నమ్మేశాడు, భార్యతో పాటుగా కొడుకు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసి ధరించలేడు, ఎంతలాగైనా మనిషేగా అంతేగా చూశాడు, వెళ్ళిపోయింది. నా పుణ్యలక్ష్మి దాటిపోయినది, నా భాగ్యరేఖ నన్ను విడిపోయినది, నేను ఇప్పుడే కాకినా. అవును, ఏకాకిని. ఏది నా భార్య, ఏడి నా సుతుడు. కాదు, సర్వజనుడును ఏకాకులే, సర్వజనుడును ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ వెంట వచ్చున్నది అదే యశస్సు అదే సత్యము తిరమయ్యి. తిరమయ్యి సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు ఏరికిన్ ఏ సరికే పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవరు తప్పించదరు
ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా. దీంట్లో ఆ ఎక్స్ప్రెషన్ జోడించి మనం చెప్తుంటే అలా ఉండిపోతాడు, దాంట్లో ఉన్న భావాన్ని వేస్తాడు. గొప్ప సందేశం కదా అసలు అది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ అనవసరమైన ప్లేసెస్లో సంగతులు పెట్టేసి సినిమా సంగతులు కూడా చోటు చేసుకుని ఈ మధ్య కొంతమంది చంద్రుల దగ్గర చూస్తున్నా. అనేసి సినిమా పాటు గుర్తొస్తుంది. అవును, ఈ పద్యం పోతుంది కదా. ఇది పాపం తెలియక, లేకపోతే మరి లేకపోతే నేర్పించిన వాళ్ళు ఎలా నేర్పారో తెలియక అమోఘమైన వాయిస్లతో ఈ హరిశ్చంద్ర నాటకాన్ని ఇంకా బ్రతికిస్తున్నటువంటి సోదరులందరూ నేను చూస్తున్నా చాలామందిని. కానీ దాన్ని శాంక్టిటీ పోతుంది, శాంక్టిటీ పోతుంది అనేటువంటి విషయం గమనించలేక వాళ్ళు అమోఘంగా పాడుతున్నాం కదా అనేటువంటి ఒక దీంట్లోనే ఉండిపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా సంగీతం సంగతిని మనం గుర్తు చేశామో ఈ తెరమయ సంపదలలో పద్యం మర్చిపోయి ఆ పగలే వెన్నెల గుర్తొస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ. అసలు ఇందాక బాబా గురించి చెప్పారు, పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర జనాన్ని అంటే మీరు ఆ స్వరంతో రంజింపజేసేసారు, ఆడుకున్నారు వర్చువల్గా అక్కడికి. అక్కడ ఆయన ఎట్లా మీరు ఆయన మనసు ఎట్లా గెలుచుకున్నారు? అది ఒక నాటకం వేయాలని చెప్పేసి హెచ్ఏ దొరికారు అక్కడ, ఒక దసరా సందర్భంగా ఒక నాటకం వేయాలని వెతికితే ఏకగ్రీవంగా నా పేరే వెళ్ళింది. కృష్ణుడు పాత వాళ్ళు కాకుండా కొత్త కుర్రాళ్ళతో వేయించాలనే సందర్భంలో నా పేరు వెళ్ళింది. నన్ను చూశారు, చూసి ఓకే బాగున్నాడు వేయమని అన్నారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళు అంతా పేసుపాటి గారు వెళ్ళారు, చాలా సైదులు గారు అని ఆయన వేశారు, చాలామంది వేశారు. టీం అంతా గుంటూరు, ఇక్కడ నుంచి గోపాలకృష్ణ అని చెప్పేసి అని అంటే సరే మనకు అవకాశం వచ్చిందని చెప్పేసి మా గురువు గారు అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు మేకప్ చేశారు. మేకప్ చేసిన తర్వాత అందరూ అన్నారు, అబ్బో ఇక నేను ఇవాళ బాబా గారు నీకు చైన్ ఇస్తారని ఒకళ్ళు, ఉంగరం ఇస్తారని ఒకళ్ళు అని అంటే నాకేం బ్రాస్లెట్ పెట్టుకోవాలను మనసులో చెప్పద్దు. ఉండాలి అప్పటికి ఏం లేవు ఈ ఉంగరాలు, ఇవన్నీ భగవంతుడు అనుగ్రహం చేత అందరు పెట్టుకున్నాయనండి. ఇవి బాలసాయిబాబా గారు ఈ మధ్య పెట్టారు, ఇది గుమ్మడి గారు, ఇదేమో బిబ్బళ్ళపాటి సాయి గారు ఒక ఆయన, ఇంకొక ఆయన వరలరామయ్య గారు కంకణం గండపెండారం వేశారు. ఇది గుమ్మడి గారు పెట్టారు, గుమ్మడి అని ఉంటుంది దీని మీద, ఏదో గుమ్మడి లేవయ్య అన్నారు. సో అలా అందరూ పెట్టుకున్నాయి. ఇవేమో దాసనారాయణ గారు స్వర్ణ సంగతి, ఇది బాబా గారిది. ఏ అన్నారు గోల్డ్ మెడల్ ఉంది, అదేమో నేను వేసుకోలేం కదా, గోల్డ్ మెడల్ ఉంది. సో ఇవన్నీ మనసులోనే ఇది బ్రాస్లెట్ పెట్టుకోవాలని ఉంది, నాకు ఉంగరం ఉన్నా ఉంగరం ఉన్నది కదా అని అనుకున్నాం. సరే నాటకం పూర్ణచంద్ర ఆడిటోరియంలో వెనక బాబా గారు లివింగ్ రూమ్ ఉండేది. సరే ఆ బాబా గారు మేము వేషాలు వేసి రెడీగానే వచ్చారు, రాగానే చూడగానే అప్పుడు దాకా అంటే భగవంతుడిని కానీ ఇది కానీ ఏం లేదు, నేను కూడా కొంచెం అభిప్రాయాలతోనే ఉండేవాడిని, మొదటి నుంచి నెగిటివ్లోంచి వచ్చిన నేను బ్లైండ్గా నమ్మే మనస్తత్వం కాదు నాది. కానీ ఒక మంచి పనులు చేస్తున్నారులే అంతే, దేవుడు అంటే అంతే కదా అనుకున్నటువంటి విమర్శించాల్సిన అవసరం లేదు. అంతేగాని ఒక ఆరాధనా భావం కానీ లేకపోతే వ్యతిరేక భావం కానీ ఏం లేవు, ఉండాల్సిన అవసరం అవసరం లేదు. సరే బాబా గారు వచ్చారు, రాగానే నమస్కారం పెట్టాను కృష్ణ తర్వాత అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళాను. వెళ్ళి ఆయన అక్కడ సెట్ వేసి ఉంది దొరగారును గరిమెళ్ళ రామ్మూర్తి గారు చూస్తూ, ఇదేంటనంటే మంచం ఫస్ట్ సీన్లో కృష్ణుడు పడుకుంటాడు నాకు తెలుసు కదా, ఇక్కడ ఎందుకు పడుకుంటాడు తీసేసి ఆ శేషపంతమన్నారు తెచ్చి వేశారు. మేము లోపల ఉన్నాం కదా, ఈ లోపల గరిమెళ్ళ రామ్మూర్తి గారు వచ్చి వరి నీ దుంప దగ్గర ఏం పుట్టుకుట్టేవరా అని, ఇంకా నాటకం ఇవ్వలేదు అప్పుడే తిడతావేంటి అన్న, కాదు బాబా గారు మంచం వేశారు, ఆయన పడుకునే మంచం, ఆయన పడుకునే మంచం వేశారు, దాని మీద నువ్వు పడుకుంటు నాకెందుకు వేస్తారు అన్న. వ్యక్తిగతంగా నాకైతే వేయరు కదా, నేను కృష్ణుడు వేస్తాను కాబట్టి అన్నానే కానీ నేను దాని మీద పెద్ద నేను అనుకోలేదు. సరే అందరూ వెళ్ళి ఫోటోలు గిట్టలు తీయించుకుంటున్నారు. సరే బాబా గారికి ఆశీర్వచనం తీసుకుని నాటకం మొదలుపెట్టాను. ఫస్ట్ సీన్లో పడుకోవాలి, పడుకున్నాను. ఇటు అర్జునుడు నాలుగు పద్యాలు ఉంటాయి అక్కడ, అంటే దాదాపుకి 8 నిమిషాలు 7 నిమిషాలు అన్నా నేను పడుకోవాలి అక్కడ. దుర్యోధనుడు పద్యం అయిన తర్వాత అప్పుడు లేచి ఎక్కడ నుండి రాకనాలి.
మనం ఇది మంచం బాబా గారిది, మనం ఇక్కడ పడుకున్నాము, ఇటువంటి ఆలోచనలు ఉండవుగా. దాని మీద ఇన్వాల్వ్ అయిపోవాలి కదా, ఇన్వాల్వ్ అయిపోవాలి క్యారెక్టర్లో. అటు పద్యం అవగానే, దుర్యోధన పద్యం డైలాగ్ అవగానే మన శృతి మన మైండ్లోకి కరెక్ట్గా వాయిస్లోకి శృతి ఇవన్నీ కూడా మనం చేసుకుని పద్యాన్ని చక్కగా పాడాలి అని చెప్పేసి మెమరీలో అదే ఉంటుంది కానీ వేరే ఉండదు. ఎప్పుడైతే అరవిందాక్షుడు శేషసాయి అని అతను పద్యం చదువుతున్నాడు, అప్పుడు రెండో పద్యం అయిపోయి మూడో పద్యం అనమాట అండి. అది మూడో పద్యంలో కదలిన శరీరం పైకి వెళ్ళిపోతుంది, నాకు పైకి వేస్తుంది. అప్పుడు గుర్తొచ్చింది బాబా గారు మంచం అని. మీరు నమ్మరు ఇదంతా, ఇదేంటంటే ఇది సరే ఇక అది ఏమిటంటే నాకు తెలియదు. అదొక భావం అనుకోండి, అది ఒక పవిత్రమైన మంచం పడుకున్న ఫీలింగ్ కూడా నాకు లేదు. కానీ అక్కడ లేచిన తర్వాత అప్పుడు భయం వేసింది. అప్పుడు బాబా గారిని బాబా అని ఒకసారి నమస్కారం పెట్టుకున్నాను, మళ్ళీ దాని మీద ఉన్నాను. సరే లేచాము, మంచం అయిపోయింది. మరుసటి రోజు బాబా గారు సన్మానం చేశారు, ఇది ఇచ్చారు. ఇంకొక విశేషం ఏంటి చెప్పమంటారా, ఇది పెడుతున్నప్పుడు సరిపోలు ఇక్కడికే వచ్చింది, కింద పడిపోయింది, దాన్ని తీసి ఎలా అని పెట్టారండి. వీడియో క్యాసెట్ ఉంది అది, సరే ఇవ్వండి రేపు నాకు. అది దొరగారి దగ్గర ఉంది, కింద పడిపోయింది, కింద పడ్డ ఫోటో ఉంది. ఆ వీడియో క్యాసెట్ని నేను అప్పుడు దొరగారికి ఇచ్చాను, వెతుకుతా అన్నారు. ఉంది, డెఫినెట్గా ఉంది, కింద ఇలా అని మళ్ళీ పెట్టారనమాట. సో నేను అనుకున్నాను కింద పడిపోగానే నాకు ఏదో అదృష్టం లేదు, బ్రాస్లెట్ అంటే బ్రాస్లెట్టే తీశారు, ఇది పట్టట్లేదు. కానీ పట్టట్లేదు, మీ భావంలోనే ఉన్నా. మళ్ళీ ఎట్ట చేస్తారు, అది పట్టింది ఎలా ఇస్తారు కదా, ఉంగరం ఇస్తారు అని మళ్ళీ కన్సల్టేషన్. అంతేగాని అప్పుడు ఆయన తీసి ఇలా ఆయన పెట్టారండి, సరిపోయిందా బంగారి అన్నారు. అప్పుడు చూసుకున్నా బ్రాస్లెట్, అమ్మో అయిపోయిన తర్వాత ఇక దీన్ని టచ్ చేయడానికి ఇలా నుంచుంటే కాదు, గంట సేపు అందరూ వచ్చి టచ్ చేయటం నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు సోమయాలు గారు ఉన్నారు నాతో పాటు. సోమయాలు గారు నేను ఇప్పటి వరకు నిన్ను చూశారు అయితే పుట్టుపర్తిలో, ఇక నుంచి నన్ను చూస్తారు, మీరు అవుట్ అయిపోయారు నన్ను చూస్తారు ఇంకా. సో ఆ తర్వాత బాబా గారు మరుసటి రోజు మాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక గంటన్నర మాతో మాట్లాడారు. ముఖ్యంగా నాతో ఆయన పొద్దున్నే నేను మంచినీళ్ళు తాగొస్తాను, గ్లాసు నీళ్లు భక్తులకు దర్శనమిస్తాను, నేను జొన్న సంకట తింటాను, ఎన్నో భక్తులు ఇస్తారు తినాలంటే అన్నీ కాదు అని సింపుల్గా. తర్వాత హాస్పిటల్ నిర్వహణకి ఇంత అయింది, 200 కోట్లు కావాల్సి వస్తే 5 నిమిషాలు భక్తులకు సమయం ఇచ్చాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నాకు అనుకున్నాను నేను. ఏం కావాలి బంగారు అని అడిగాను. ఇంకేం కావాలి బాబా అంటున్నాను నేను. మళ్ళీ కొంచెంసేపు మాట్లాడి మళ్ళీ అడిగారు, ఏం కావాలి బంగారు, ఇంకేం కావాలి బాబా నాకు ఇంత అనుగ్రహం దొరికింది, ఇంకేం కావాలి నాకు అన్నారు. సరే మళ్ళీ మాట్లాడారు, మళ్ళీ అడిగారు, గోపాల్ ఏం కావాలి నీకు అన్నా, మీతో ఫోటో కావాలి బాబా అన్నా. అంటే నేను రాత్రి దిగావు కదా అన్నా, అవన్నీ వేషం మీద ఉన్నాయి బాబా, నాకు విడిగా కావాలి అన్న. సరే వెంటనే ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన అంతరంగికుడు, ఆయన అప్పుడు చదువుకుంటున్నాడు, ఆయన పరిచయం చేశారు పేరంతా, తీసి ఆయనతో ఫోటో తీయించి మళ్ళీ ఆ ఫోటోలు పంపించారు. అలా మాట్లాడుతూ ఏమన్నారంటే, అప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఎలగబెడుతున్నా కదా, కొంచెం అప్పుడప్పుడు ఒక ఫ్లాట్ అమ్ముకోవడం, ఆ డబ్బులతో ఎంజాయ్ చేయటం, మళ్ళీ నాటకాలు వేసుకోవడం, ఇది పైలా పచ్చిస్గా ఉంది. ఓకే, అదేం జరిగింది, మాట్లాడుతూ నువ్వు వ్యాపారం సరిగ్గా చేయట్లేదు అన్నారు, ఇంకా పడిపోయా. గోపాలకృష్ణ గారు, సరే ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి వ్యాపారంలో రాణించమన్నారా? లేలే, ఏమన్నారంటే నాకు ఇష్టం లేదు బాబా, వ్యాపారంలో వస్తున్న డబ్బులు వస్తున్నాయి బాగా, కానీ నాకు తృప్తిగా ఉండట్లేదు, నేను ఈ నాటకంలో 10 రూపాయలు వచ్చినా కూడా నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది అన్న. తర్వాత కాసేపు ఆగిన తర్వాత అన్నారు, డిసెంబర్ నుంచి నిన్ను నేను చూసుకుంటాను గోపాల్, నువ్వు నాటకం వేసుకో అన్నారు. ఆ ఆజ్ఞ మీద నాటకాలు వేస్తున్నాను. ఇప్పుడు 3 సార్లు బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్స్ కొట్టాను, అమెరికా వెళ్ళాను ఆ తర్వాతే. నాకు తర్వాత లైఫ్ అంతా మీలాంటి పెద్ద 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 వాళ్ళు, అసలు ఈ బిజినెస్లో తిరిగిలేని వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించడం, ఇవన్నీ మొదలైంది. అంటే ఒక మహానుభావుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు కదా సార్. ఆ మార్పులు నాలో తీసుకొచ్చి మళ్ళీ గత సంవత్సరం నుంచి సంగీతం నేర్చుకోవటం, సరే ఈ సంగీత మాస్టర్ ఆయన దగ్గర నేను స్వరాలు కూడా నేర్చుకోవటం. ఈ మధ్యలో ఏం చేశాను, ఇది ఇంకొక ప్రస్తావన, ఎలాగంటే నాటకాలు నేను వేస్తున్నాను, ఇంతకుముందు వాళ్ళు వేసిన వాళ్ళు చూడటానికి లేవు ఇప్పుడు, అవును, కానీ నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను, షూట్ చేయడం మొదలుపెట్టి, షూట్ చేయడానికి నాకు డబ్బు లేదు, నా దగ్గర ఏదో బ్రతికేస్తున్నానే కానీ అప్పటికి ఒక ఇల్లు లేదు, ఏమి లేదు, కృష్ణనగర్లో చిన్న ఏదో అప్పట్లో అయ్యో పోగు చేసి 1 లక్ష రూపాయలకి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను, దాన్నే కొంచెం డెవలప్ చేసుకుంటే ఇదే ఎక్కువలే మనకు అనుకునే స్థితిలోనే ఉన్నాను. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, మీరేంటి ఎక్కడున్నారండి, ఇదే ఎక్కువ నాకంటాను.
ఆ టైంలో నేను చేయాలనుకున్న టైం నాకు వినాయక్ పరిచయం బాగా జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు రెగ్యులర్ నాటకాలు వేపిస్తూ ఉంటారు అక్కడ 50 సంవత్సరాల నుంచి. వినాయక ఉత్సవాల్లో నన్ను కలవటం, తర్వాత వినాయక్ కూడా నన్ను సరే ఆర్టిస్ట్ కదా ఏదైనా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ చేయొచ్చులే అనేటువంటి ఆలోచనతోనే పాపం నన్ను, అంటే నేను అన్నాను కాదు నాకు ఈ కోరిక ఉంది, నాటకం ఇంతవరకు ఎవరు చేయలేదు, షూట్ చేయాలి, దీనికి ఏదన్నా సహాయం చేయి బాబు అని సరే అని చెప్పేసి అప్పుడు కృష్ణరాయ్ వారం దత్తనం సీడీ తీశాను, అమెరికా తీసుకెళ్ళాను. కోమటి జయరా గారు వెంటబడి డబ్బులు ఇచ్చాడు. మా నవనీత్ కృష్ణ గారు, బండ్ల హనుమయ్య గారు, అది చూసి నాకు చాలామంది అంతమంది నాటకం చూశారు. అక్కడి నుంచి అంటే ఇక భావితరాల వరకు కూడా అది అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత నాటకం వేస్తేనే చూడాలి, చూడాలి. ఇప్పుడు అది రిఫరెన్స్. తర్వాత నాకు చికాగోలో వేమూరి భవన్ ప్రసాద్ గారు నాకు ఇంకా ఆత్మీయుడు. నువ్వు తీసే సీరియల్లు నేనున్నాను అని చెప్పేసి నాకు నేను చికాగో వెళ్ళింది రాను. అలాగే వాషింగ్టన్ డీసీలో అక్కడ ఇక్కడ అందరూ కూడా చాలామంది అందరూ కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఒక ఆత్మీయుడిగా నన్ను చూడటం. నేను వెళ్ళి ఒక 2 పద్యాలు పాడినా కూడా వాళ్ళందరూ పోగు చేసి ఏదో డాలర్స్ ఇచ్చేస్తారు. సో మీరు ఏంటంటే చాలా పాత్రలు పోషించారు, 1000 వేషం అంటూ లేదు ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ చాలా. కానీ శ్రీకృష్ణుడి పాత్రకు వచ్చినంత పాపులారిటీ మిగతా వాటికి అంటే రాలేదని కాదు. దీంట్లో ఏంటంటే అసలు పర్యాయం లాగా ప్రత్యం అంటే గుమ్మడి గోపాలకృష్ణ అనకంటే శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో ఆ పద్యం ఇది గుర్తుకొచ్చేటట్టుగా మీరు పేరు పొందారు కదా ఆ సన్నివేశానికి సంబంధించింది. అది అది పాడండి. కృష్ణ పాత్రలో ఇప్పుడు మూడు సన్నివేశాలు ఉంటాయి సార్. కన్న రహస్యం అటు రకరకాల సన్నివేశాలు ఉన్నాయి. మన రాయబారం వరకు తీసుకుంటేనేమో అది గమ్మత్తుగా ఉంటుంది. అది సంధి చేయటానికి వచ్చాడా బెదిరించడానికి వచ్చాడా వచ్చాడా తెలియదు. బావాసు యోధన అప్పటికి అశ్వత్థామను కర్ణుడు కొట్టుకోబోతూ ఉంటారు. మధ్యలో దుర్యోధను వెళ్ళి అడ్డం పడి అశ్వత్థామ ఏంటి కొట్లాడండి కర్ణుడి మీద కలవ వెళ్తామండి చేయమోడ దుర్యోధన సిగ్గు లేక నందను నింపు వచ్చితో అంటాడు. ఏపా నువ్వే నీలాంటి వాళ్ళు యుద్ధం చేస్తే ఎంత చేయకపోతే కర్ణుడు అంటాడు. మీ రాజయ్యవాడని కూడా అప్పుడే వస్తానులే పోరా అని చెప్పేసి ఏరా ఏరా అనుకునే దొరకలు మోడ దుర్యోధన సిగ్గు లేక నుంచి వచ్చితో రణ రసాభాస అయిపోయింది కొలువు. భీష్ముడు మాట వింటలేదు, ద్రోణుడు మాట వింటలేదు, కృపాచార్యుడు మాటలేదు, ధృతరాష్ట్రుడితే ఇలా కూర్చున్నాడు ఏం చేయను గుడ్డినా కూడా చేస్తాడు. ఎదురుడు మాట ఎవడో వినడు. అదే సౌలభ్యం ఉంది కదా. కృష్ణుడు చక్కగా నవ్వుకున్నాడు. ఈ గొడవ గొడవ ఉంది. అశ్వత్థామ ఏమన్నాడు బాయ్కాట్ చేశాడు, వెళ్ళిపోతారు తండ్రి రావయ్యా మామ రాపోదాము ఎవడైతే చేశాడో వాడికి గెలుస్తాడని వెళ్ళిపోతాడంటే కుంభపౌత్ర కృపాచార్య వాగినయ్య కించిత్ కాలం ఓపిక చేయము అందరము పోవచ్చును అని చెప్పి బావాసు యోధన సూచితివి కదా నీ కొలువుకోవటం క్రమక్రమంగా రణకోట మగుచున్నది పదుగురు ఉండగానే నా చెప్పబో పలుకులు కూడా సావధానముగా ఆకర్ణింపు బావా చాలా మెత్తగా చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిలందరు కొల్లి గతించే మరి ఇంత భయపెడుతూ సంధి చేయమంటే ఇది అయ్యే పని అన్న అదేగా సంధి కోసం కాదు కదా అది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంత మజా ఉందండి వేషంలో. ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా కానీ చేయకపోతే అవును చివరిలో ఏమంటాడు ఇంత చేసి నా ఇంప్రూవైజేషన్ ఎలా చేస్తానంటే నన్ను దూతగా పంపిరి సంధి చేయటానుగా నేను చేయను అని చెప్పి అర్థం కూడా తీసుకురావచ్చు ఒక అక్షరం మీద అవును సంధి చేయ అంటాడు అంతే తలకాయ. కాబట్టి ఇటువంటి యొక్క చమక్కులు ఉంటాయి. ఏ నసమర్థుడన్ ధరణి ఏలక చాలా అంటాడు ధర్మరాజు. ఏ నసమర్థుడన్ అనే పదాన్ని మా గురుగారు విరుస్తాడు. ఏ నసమర్థుడన్ అంటాడు. ఓకే నేను సమర్థుడిని అని చెప్తాడు అసమర్థుడు అని చెప్తాను. అవును ఏ నసమర్థుడన్ అని చెప్పాలి. ఏ నసమర్థుడన్ ఒకటే అక్షరం మన తెలుగు భాష అయిపోయిందండి. అలాగే వేమనలో ఒక పద్యం ఉంది మాల్కస్ ఆవిడ ముక్కెర ఇచ్చింది తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఏమండి ముక్కెర తెచ్చారా ఇస్తారా నాకు ఇచ్చేయండి ముక్కెర ఇచ్చేదా ముక్కెర ఇవ్వండి ఇచ్చే దా
శృంగార ఫ్రెండ్స్ అని ఇచ్చే ఇచ్చద ముఖ్య రంచు ఇంచుక మాటల సంగ గోరే మా వదిన మా వదినకిచ్చిన మాటను నిలుపు మిత్తరి ఇచ్చద ముఖ్యర ఇచ్చేదా నీకి చెడి వేళ ఏమండి సిగ్గుపడకీవు సిగ్గుపడలే చెప్పండి నీకి చెడి వేళ సిగ్గుపడకీవు మా వదినకిచ్చిన మాటను నిలు నీ వదినకిచ్చిన మాట నిలుపుతలే చెప్పండి ఏముంది ఆవిడ నీకి చెడి వేళ నీకి చెడి వేళ సిగ్గుపడకీవు బా సిగ్గుపడలే చెప్పండి వివస్త్రగా మొగ్గ వేసి సొంపత్సు పడంగా అందుకొనమని ఆనతి నిచ్చే మావదిన ఇచ్చగొలంది మా వదినకిచ్చిన మాటను నిలుపు మిత్తరి ఇచ్చేద ముక్కెర ఇచ్చే సో ఇందాక చెప్పారు కదా సత్యహరిశ్చంద్రలో కూడా ఇంకొక అద్భుతమైన పద్యం ఉంది. అదేంటంటేనండి, ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే చివరికి వచ్చి భార్యను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆవిడ కాశీరాజు నన్ను ఇలా చేశాడు, అక్కడ బా కాలికి ఒక శవం తగిలింది, మన బాబుదేవన్ అనేటువంటి మతి చెల్లించిన దాన్ని మన బాబుదని పరికిస్తుంటే ఈ లోపల వాళ్ళు వచ్చి సైనికులు వచ్చి భటులు వచ్చి ఒక నగలమూటను నా మీద పడేసి ఊసి హంతకురాల నువ్వు రాసబిడ్డని ఇలా చంపితివి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఏమి విచారించలేదు, తలనరకమన్నాడు స్వామి, ఇంతే నేను చేసింది అర్వండి. కటకటా ధర్మమునకెంతటి కానికాలము సంభవించనిది, తమ చిత్తమును మెప్పింపవలైన సేవకులు ఎవరిపోయినడో నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడని, న్యాయాన్యాయములు విచారింపకుండా శిక్షించుచుండిన ఏలాటి రాజులు ఉండిననేమి మండిన రేపు. కాంత అదిగో అపరాధులు రక్తపంకం చేయి ఎర్రనైన వైద్యశాల అధిరోహించము అని చెప్పేసి ఒక్కొక్కదైన అట్ట ఎప్పుడైతే ఆవిడ అలా నిలబడిపోయిందో కత్తి తీసుకోగానే ఇంట్లోంచి మమకారం ప్రయత్నం హృదయం ఉజ్జేసేస్తుంది. సహజం కదది, ఆవిడేమో కడసారి ప్రార్థన మళ్ళీ జన్మంటూ ఉంటే హరిశ్చంద్రుడే నా భర్తగా చేయమని చెప్పి ప్రార్థించుకుంది. కూర్చుంది అక్కడ ఆయన నరకాలి ఆవిడ్ని. హృదయమా హృదయమా సతికి నారుణ మెల్ల సరిపోయే నీకేటి ఆశ నీ కాలము గతించె మా చంత బ్రతుకు మెందే నీ దంపతుల పొంత దుఃఖమా నీ ఉన్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక నా తలపు వీడి ఖడ్గమా మానిని కంఠ రక్తము కూడా చవి చూడగలము నిశ్చలత మనము సత్యములకై హరిశ్చంద్రు వంశం అంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి త్వదీయ కంఠమర్పింపు. అయ్యా గురువేమో ఓడుటేమో నాకు తెలియదు, నా ఈ పూనిక తప్పింప మీకెవరికి తరము కాదు. సత్యములకై హరిశ్చంద్రు వంశం అంతరించడు కాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి త్వదీయ కంఠమర్పింపు నీపతి ఖడ్గమునకు. అప్పుడు
పరమేశ్వరుడు వచ్చేసాడే బాబు నువ్వు ఆపోయిన హరి విశ్వామిత్రుడు వచ్చేసి అలా ఏంటంటే అప్పుడు ఆయన చూసిన తర్వాత అప్పుడు ఆవిడ వచ్చింది ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఇదంతా ఇది నాయన నువ్వు సత్యానుకున్నటువంటి యొక్క పవర్ పవర్ని నిరూపించడం కోసం ఇలా చేశాము కాబట్టి నువ్వు గెలిచావు మేము మీ ఇద్దరం పందెం వేసుకున్నాం అక్కడ అందుకే ఇన్ని కష్టాలు పడ్డావు నువ్వు ఇన్ని కష్టాలని అధికంగా భావించట్లేదు నేను కష్టాన్ని ప్రేమిస్తే కష్టంగా అనిపించదు అనేటువంటిది నా జీవితంలో నేను నేర్చుకున్నాను సార్ నేను ఒక ఇది రాయబారం సీడీ తీసుకున్నప్పుడు నన్ను భయపెట్టారు కొంతమంది ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా ఏమైపోతావు హెచ్ఏ దొరగారు కృష్ణ తులాభారం నాటకం 5 రోజులు ఇక్కడ థియేటర్లో రిలీజ్ చేసినట్టుగా సినిమా లాగా థియేటర్లో టీవీలో యాడ్స్ వేసా 5,000 పోస్టర్లు వేసా రోజు ఎవ్రీడే విజయవంతమైన 2వ రోజు విజయవంతమైన 3 5 రోజులు దొరికింది థియేటర్ టికెట్ షో పెట్టా ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే ఏదో ఒకటి చెప్పిపోతే ఎలాగా నువ్వేమైపోతావు నువ్వు పిల్లలు ఉన్నారని చెప్పి హెచ్ఏ దొరగారు అంత అయిన మనిషి నేనేమైపోతాను సార్ చెడు పని చేస్తున్నాను నాకు ఒక చొక్కాతో ఉంటుంది తెలుసు అది చిరిగిపోయిన చొక్కాతో ఉంటుంది తెలుసు నేల మీద పడుకోవటం తెలుసు ఒక పూటే ఉంటుంది తెలుసు ఇంతకన్నా ఎక్కడికి వెళ్తాను సార్ ఇంకా లేదు కదా కాబట్టి ఇవన్నీ నేను ఇంక పెద్ద దీంట్లోంచి వచ్చి ఉంటే భయపడాలి నా మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని పాడు చేస్తుంటే భయపడాలి నేను చేస్తుంది మంచి పని అని నాకు హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అటువంటి మహానుభావుడు ఈ వీడు ఎలాగో మారాడని ఆ టికెట్లు తీసుకుని నాకు 3 లక్షల రూపాయలు పంపించారు ఓకే సో ఇప్పుడు నాటక రంగం నుంచి చాలామంది సినిమా రంగానికి వచ్చి సక్సెస్ అయ్యారు మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు ముందు నా చెప్పాను కదా మీకు నా మీద నాకు నమ్మకం లేదు ఓకే బాగుంటాననే దాన్ని నేను నమ్మను ఇప్పుడు కూడాను మరి బాగున్నప్పుడు ఇంక సినిమాలోకి వెళ్ళేవాడు ఫిజికల్ ఫిట్నెస్ ఉండే నా గాత్ర సౌందర్యం తప్పితే శారీరక సౌందర్యం ఉందని అక్కడ అది అదేం వర్కౌట్ కాదు అది అక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ అది కాదు అక్కడ దొరకవట్టు కదా నా వయసు నేను ఇప్పుడు వేసే వేషాలు సినిమాల్లో లేవు అనవసరంగా సమయం వేస్ట్ చేసుకుని పరిచయం వినోళ్ళందరినీ హింసించి వీడు ఇలాగే నన్ను నాకున్న గౌరవం పోగొట్టుకోవటం కదా అనుమానం లేకుండా పరశుర గోపాలకృష్ణ గారు ఉన్నారు ఓ మంచి వేషం రాశారు సింగన్నలో అవును చూసిన తర్వాత నేను కృష్ణ పాత్ర నాటకం చూశాను రే ఇంకొక వేషం రాస్తే నువ్వు బిజీ అయిపోతావు మా ఊరే అయింది ఓకే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా నన్ను కూడా ఒక బిడ్డలాగానే చూశారు కానీ వేరేగా ఉండేది కదా మొన్న స్టేట్మెంట్లో కూడా చెప్పారు అది రే నేను రంగస్థలానికి పద్య నాటకాన్ని నేను దూరం చేయదలుచుకోలేదు నిన్ను దయచేసి నువ్వు ఈ రంగంలోనే ఉండు నీకు ఏదైనా అవసరమైనప్పుడు నన్ను అడుగు వేషం మాత్రం అడక్కన్నా సో ఇప్పుడు యోగి ఓమన వేమన అది ఏంటి ప్రాజెక్ట్ అదే మీకు లైఫ్ అంబిషన్ లాగా పెట్టుకున్నప్పుడు లైఫ్ అంబిషన్ లాగా నా ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు ఎందుకంటే మీరు మాకు ఆపద్బాంధవులు ఇప్పుడు మేము చెప్పుకోవాల్సిన అవసరం మీకు ఉంది ఇవి మీరన్న రేంజ్ రావాలంటే మనం సీరియల్స్గా చేసి ఈ పద్యాన్ని కూడా నేను ఇప్పుడు అందుకే పద్యాన్ని అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వేమన పద్యాలన్నింటినీ కూడా సినిమా పాటల్లాగా చేసా పాటలతో పాటుగా పద్యం ఓన్లీ పాడేసేసి ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా దానికి ఒక అర్థవంతంగా పెట్టి దాంతోపాటుగా సైమల్టేనియస్ మ్యూజిక్ కూడా చేస్తే కానీ మనం పద్యాన్ని ఇవాళ ఎక్కించలేము దాన్ని కొంచెం ఆలోచిస్తాడు అలా చేసి టీవీల్లో ఒక సీరియల్స్ లాగా మనం ప్రసారం చేయగలిగితే ఫోకస్లో ఉంటుంది ఇళ్లలో ఉంటుంది పల్లెటూరులో ఎలాగో దీని ప్రేక్షకులు ఉన్నారు అవును ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు ఇప్పుడు నాటకానికి అవసరం కూడా అవసరం కాబట్టి నా మరి నన్ను నా అదృష్టం కాకపోతే మరి నా సార్ను నన్ను కలవటం ఆయన పేరు చెప్తే ఎక్కడ చెప్పిన ఒప్పుకోరు అవునవును మరి మీ దగ్గర తీసుకురావటం మీరు వచ్చాను వచ్చిన తర్వాత ఏమిటి ఏ వెంటనే కూర్చో అన్నారు గంటన్నర ఇచ్చారు మనం ఎంత వెళ్ళింది అది వేమన్న గురించి ఏంటి తర్వాత మీరు చేసుకోండి ఈ సపోర్టు అనేది మేము సద్వినియోగపరచుకుంటే నాటక రంగం ఇది దీని తర్వాత వెంటనే ప్రాజెక్ట్ హరిశ్చంద్ర అందుకే హరిశ్చంద్ర ఎన్ని పద్యాలు పాడాను అదే అదే హరిశ్చంద్రలో అంతరార్థం ఏంటంటే ఇది నిరంతరంగా సాగాల్సిన ప్రక్రియ హరిశ్చంద్ర ఏంటి నిజం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ అది కరెక్ట్ అసత్యానికి వచ్చేటువంటి టెంపరీ లాభాలు ఏంటి నిజానికి వచ్చేటువంటి ఆలస్యమైనటువంటి అది సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది అందుకే నిన్న మా సుద్దాల అశోక్ తేజతో మాట్లాడాను యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ కాదు మనకు కావాల్సింది పద్యాలన్నీ ఉంటాయి సీక్వెన్స్లు అలాగే ఉంటాయి బట్ ప్రవోకింగ్స్ నువ్వు అబద్ధమాడు నువ్వు అబద్ధమాడని శరిస్తున్నాడు ఓ వీళ్ళందరూ దాడి చేస్తూ ఉంటారు ఆ పుస్తకంలో డైలాగులతో పాటుగా అబద్ధం ఆడటం వల్ల వచ్చేటువంటి యొక్క నష్టాలన్నీ కూడా హరిశ్చంద్ర పాత్రతో చెప్పించుకుంటూ నాకు శాశ్వతమైన అక్కడికి చెప్పాడైనా బలిచెప్పలే గారు తక్కువ చెప్పలా ఆకల్పాంతము అంతమున్ గనని సత్య స్థైర్యపున్ కీర్తియే చేకూరునేని కోరి జన్మాంతం ఎంతో కౌతూహలంబుతో అనుభవించదా చెంచల శ్రీ సుఖప్రాకట్యం బదిగేలా అంటాడు ఓకే నాకు ఆకల్పాంతం ఆ కీర్తి వస్తే ఎటువంటి కష్టాలైనా సరే కోరి అనుభవిస్తాను నేను చెంచలమైనటువంటి సుఖప్రాకట్యం బదివేళ నిశ్చల యశోవాలభ్యమే లేనిచోని అంటాడు అటువంటి దాన్ని అంతా సింప్లిఫై చేసి మీరు అన్నట్లుగా ఈ పద్యం ఎలా చెప్తే వాడికి తెలియదు
ఆకల్పాంతము అంతమున్ గనని సత్య స్థైర్యపున్ కీర్తి నాకును చేకురుని అని అంటే అర్థం కాదు. అదే నేను చెప్పేది, ఇక్కడ సమస్య అంతా అక్కడ అవుతుంది కనుక దాన్ని సరళీకరిస్తాం చేసి ఇది ఈ తరతరాలుగా బ్రతికిన ఉపయోగం ఏంటి? చచ్చిపోయిన తర్వాత నేను బ్రతకాలి, కాబట్టి నిజాయితీగానే బ్రతుకుతాను, నేను ఇచ్చిన మాట కోసమే బ్రతుకుతాను. దీన్ని ఎక్కువ ప్రజెంట్ చేసుకుంటూ ఆ పద్యాలను చెప్పుకుంటూ హరిశ్చంద్రం తీస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. చేయండి, తప్పకుండా అది చేద్దాం. అది నాకు ఇప్పుడు మామూలు ధైర్యంగా లేదు. నాకు వెనకాల మాకు రాధాకృష్ణ గారు ఉన్నారు, నాకు నవయుగానికి నాంది పలుకుతున్న కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు, విశ్వేశ్వరుడు నటరాజ స్వరూపం, అంతేగా అవును నటరాజ స్వరూపం. ఆయన నాకు అండగా ఉన్నాడు, నా వెనకాల ఎవరు నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఇక్కడ మీరున్నారు. ప్రతి ఇంట్లో వచ్చి ఇంకా ఒక్క సంవత్సర కాలంలో డెఫినెట్గా చేద్దాం. అది ప్రతి ఇంటిలోనూ పద్యం మోగుతూ ఉంటుంది, పిల్లలందరూ లేస్తే టీవీలో వస్తుందంటే అంతే, టీవీలో చూసి కనీసం కొంత స్లోగన్ ఎక్కుతుంది కదా, ఇమీడియట్గా ఎక్కకపోయినా ఎక్కుతుంది, అది ఎక్కకపోయే సమస్య లేదు. సో మీరు బ్రీత్లెస్ సాంగ్ ఒకటి పాపులర్ కదా, అలసాని పెద్దది, ఒక అద్భుతమైన పద్యం అండి అది. అది కృష్ణదేవరాయలు కవిత్వాన్ని సంస్కృతంలోని ఆంధ్రంలో ఏకకాలంలో చెప్పమని అష్టదిగ్గజాలను అడిగితే అప్పుడు అష్టదిగ్గజాలు అలసాని పెద్దని గారు ఈ పద్యం చెప్తాడు. పూత మెరుంగులు పసరు పూప బెడంగులు చూపు నట్టి వాకైతలు, అసలు కవిత్వం అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. జగ్గు నిగ్గునగావలే గమ్మున గమ్మనన్వలన్ రాత్రియున్ పవల్ మరపురాని హొయల్ చలియారజంపు నిద్దాతరి తీపులం వలెను తారశిలం వలెలోదలంచినం వాతిగ గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కోర్కులు రావలే ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నయ చిన్ని పొన్ని మేల్పూతల సన్నుదోయువలె ముచ్చటగావలె పట్టి చూచిన దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాచర దొండ పండువలె వాసవిగావలె పంటను దినన్ గాతల గాతల తమ్మి చూలి దొర కైవసపుంజ వరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంపు జిగినిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతలనున్న కాయ సరిపోడి మికిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కల్లడ గౌడ పంతుగా సాతత తాన తానల పసంది పుటాడెడు గోటమీటు బల్మ్రోతలను బలన్ హరువు మొల్లముగావలె అచ్చతెంగులు ఈ రీతిగా ఇంతవరకు తెలుగు వండర్ఫుల్, ఇంతవరకు అచ్చ తెలుగు, అది సంస్కృతం చెప్పమంటాడు. ఈ రీతిగా సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ వధూటి తపనీయ గర్భనికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీత నగాత్మజాగిరిజ శేఖర శీతమయూఖరేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటి జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగా తత దేహి తత్తహితాధిత దంధను ధాను ధిల్ధిమి వ్రాతలయానుకూల పదవారకు హూద్వగారి కింకిణి నూతన గల్గలాచరణ నూపుర జాళ జళీ మరంద సంఘాత వియద్ధుని చకచకద్విక చోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవగారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్ల చేయవలే జిల్లున చల్లనవలెన్ మనోహర ద్యోతక గోస్తని ఫలమధుద్రవ గోగృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారసారకుం
అసలు ఏం అర్థం కాకపోయింది ఎవరికైనా కూడా, కట్టి పడేస్తుందండి శబ్ద సౌందర్యం. అది శబ్ద సౌందర్యం, ఇదంతా చెప్పింది కవిత్వం ఎలా ఉండాలని. అది అంతే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరగబోతున్నాయి కదా, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి ఆయన తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్ల నుగులు వల్ల ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స కృష్ణదేవరాయల్ని ఎల్లసాని పెద్దని ఆశీర్వదించాడు. మా కృష్ణదేవరాయల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ఇప్పుడు, ఎల్లసాని పెద్దనిగా మీరు కృష్ణదేవరాయలుగా. ఇది నేను నా మనసులో నుంచి చెప్తున్నది. నాటకానికి, పద్యానికి, రంగస్థల పద్యానికి ఒక కొత్త యుగం, నవయుగం రాబోతోంది. ఖచ్చితంగా వస్తుంది కూడా, కాబట్టి దాన్ని కొంచెం మార్పులు చేస్తున్నారు కనుక నాకు కూడా నమ్మకం ఉంది. కాబట్టి అది మీ ద్వారా, మీరు ఇచ్చేటువంటి సహకారంతో నేను గట్టిగా నమ్ముతుంది, ఇంటింట్లో పద్యం వెళుతుంది. అందుకని అటువంటి వాళ్ళందరూ మా కృష్ణదేవరాయలే. అటువంటి అలసాని పెద్దను పాత్ర వేసిన వాడిగా ఆ రోజున అలసాని పెద్దను ఆ కృష్ణదేవరాయలను ఆశీర్వదించాడు. మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖంగా ఉంటే, నాలాంటి వాళ్ళు, నేనొక్కటే కదా, నేను మొన్న కూడా అదే చెప్పాను మన ఏబిఎన్ ఛానల్లో, ఇది నాంది పలుకుతుంది, రాధాకృష్ణ గారు మనకు అవకాశం ఇస్తున్నారు, చక్కగా పద్యం నేర్చుకోండి, ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో అవకాశం ఇస్తారని అనౌన్స్ చేశాను. అవును, గుమ్మడి గోపాలకృష్ణ ఒక్కడి కోసం కాదు, ఇది రంగం కోసం, రంగం కోసం, రంగంలో పనికొచ్చే ప్రతి వాళ్ళని తీసుకుని వాళ్ళ పద్యాలు పాడించి వాళ్ళని పాపులర్ చేసి, ఇవాళ ఫలానా ఆయన వచ్చి నాటకం వేస్తున్నాయంటే ఛానల్లో చూసాం బాగా పాడతాడని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదిలో వచ్చి నాటకం చూడాలి, అప్పుడు నాటకం కూడా అభివృద్ధి అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనకు చిన్న పాడుదా తీయగల కనపడ్డవాళ్ళు వెళ్తే ఆ పిల్లల పాటలు చుట్టాకి వాళ్ళు పాడిందే పాడతారు మరి. అవును, అయినా కూడా వాళ్ళని చుట్టాకి వెళ్తున్నారు, వాళ్ళు పాట వింటున్నారు, ఆహా ఓహో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్లో ఫలానా వేమంలో వేషం వేశారు, ఇక్కడికి వచ్చి నాటకం వేస్తున్నాయంటే వాళ్ళందరూ చూసి వస్తారు. కాబట్టి ఇటువంటి యొక్క స్థితి నాకు కనుల ముందు కనపడుతుంది. నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు నేను ఏదన్నా ఒకటి బలంగా నమ్మితే అది అవుతుందండి. కాబట్టి మీరు ఆ శక్తిని ఇచ్చారు కాబట్టి ఆ కృష్ణదేవరాయలని అలసాని పెద్దని ఆశీర్వదించాడు, ఈ కృష్ణదేవరాయల్ని ఈ అలసాని పెద్దని ఆశీర్వదిస్తున్నాడు. క్షీరాంబోనిధి యందు యోగ శరణి శక్తి ప్రాపించి సద్గోరాజత్కుబంత గోప విల సద్గోరాజ గోలోకతాస్పారాలోకన తేజ గాత్ర చలన స్వాంతాదిదం భోళి కృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్యవాక్ పూరాకారత నిద్ర చందు కరుణా సో మీ అంటే మీరు చేపట్టే అన్ని ప్రాజెక్టులో మా సహకారం ఉంటుంది. యోగ వ్యోమనే కాదు, సత్యహరిచంద్ర, ఇంకా మరి ఎన్ని అయినా సరే ఎన్నైనా అన్నీ చేద్దాం, తప్పకుండా చేద్దాం. థ్యాంక్స్ అండి. ఓకే.